Smoking and drinking is injurious to health. ఈ రోజు ప్రోగ్రామ్స్ లిస్ట్ అండి. ఒరే చంద్రబౌడి, రాత్రంతా నిద్ర లేక కళ్ళు కరకర కరకర లాతంటారా? ఇవే చదువు. ఏముంటుందండి, నలుగురికి ఐదేళ్ళు జిల్లా కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇంకో 12 మందిని హైకోర్టు వాయిదా కంపాలి, అండ్ ఇంకో అరగంటలో అనంతపురం నాకు 5 తీసుకొస్తున్నారంట. ఎవడు వస్తాడు? జోగేంద్ర. అబ్బా, ఇంకో 2 దినాల్లో రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో వండుకుందాం అనుకుంటే ఆడి పేరింటే నేను బీపీ వచ్చాను. ఎత్తికి ఎత్తికి పట్టుకొని నాకాడికే ఎలా పంపిస్తాడారా? పూరి తీయాలి కదండి. నన్ను తీయరా, తీ. ఆయన వచ్చేస్తున్నారండి, ఆయన వచ్చేస్తున్నారు సార్. ఊరే సామ్యా, నువ్వు అర్జెంట్ కెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొచ్చారా? మరే మాకు చూస్తాండి. ఏంటంటే, 3 ఏళ్ల నుంచి జైల్లో ఉండి బయటికి వచ్చిన మొగరి కోసం పెండ్లా కూడా ఇంత సంబర పడదురా? ఏమ్రా మర్డర్ చేసిన ఇంత మర్యాద చేయాలనా? కూల్ డ్రింక్ ఆడి కదండి, మీకు కూల్ అవుతారని. అవసరంలే, దగ్గరికి పోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చచ్చిపో అంటే చచ్చిపోతారా? అట్లుంటది వాళ్ళ లుక్కు. నమస్తే సార్, ఐ మార్వీ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. జోగేంద్ర ఆఖరి గారికి తెలుసుమని హైకోర్టు అడ్రస్ ఇచ్చింది. సార్ చూస్తారు, మీరు పక్క జరగండి. జీవిత చరిత్ర టీవీలో చూపడము, ఈయన ఆఖరి కోరికే.
సార్ ఐఎమ్ సత్తి ఫ్రమ్ దూరదర్శన్. ఈ రూమ్ లో మొత్తం సింహ చీకటి ఉన్నది. జర ఎల్తురు ఎక్కువండే రూమ్ చూపెట్టండి. కెమెరాలో మంచి కనబడాలి. అయినా వాని జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడేమైనా అల్లూరు సీతారామరాజా సుభాష్ చంద్ర బోస్ భగత్ సింగ్. నేను వెళ్ళండి. అదే ముచ్చట పేపర్ మీద రాసింది కాంటెస్ట్ ఆఫ్ కోర్ట్ కింద జైల్లో పడతారు. జైల్లోనే ఉన్నారు. చంద్రమౌళి అర్ధరాత్రి మధ్యలో దొరికిందిరా మనకి. విన్నావా సారే అర్ధరాత్రి లేక సీకట్ ఉన్నది అంటున్నాడు. దా చూపెడ్ దా. ఏంది రే బెండో. ఏ నువ్వు పెట్టు పారా. నువ్వు కూడా ఎవిడు పోరా. వాడు ఆడాడు కెమెరా పెట్టుకుంటాడు. బాబు జోగిందరు ఊకే టైటిల్స్ గాడించి కాకుండా కట్టే కొట్టే తెచ్చా అని మూడు ముక్కల్లో చెప్పు. మీరు నిమ్మలంగానే చెప్పు సార్. మనల్ని ఎవ్వరేం చేయలేరు. మన దగ్గర కోర్టు ఆర్డర్ ఉన్నది. కెమెరాలు నెమరి కరెక్ట్ పెద్దది ఉన్నది. ఎన్కఫోంటి శాసకులు కూడా ఉన్నారు. మీరు ఫస్ట్ కాన్ నుంచి ఆఖరి దాకా తాత్పరంగా చెప్పుండ్రి. నడమ దూఫైంది అనుకో బిరగ తీసుకున్నా మాడిఫై చేసుకుందాము. మీలాంటి వాడు ఉంటే ఊరేయకుండానే బీపీ చెప్పి చంపేయచ్చు. అబ్బా ఏం లేదు సార్. మీరు ప్రపంచం మొత్తం చూస్తున్నది. జర సేఫ్ సైలెంట్ ఉండండి. రెడీ. నా పేరు జోగేంద్ర. రాధా జోగేంద్ర. మా చుట్టుపక్కల ఏడెం దోళ్లకి ఆదుకునే ఆపద్ బాంధవుడిని నేనే. వడ్డీ కప్పులు ఇచ్చే కుబేరుడిని నేనే. నాకు లక్ష రూపాయలు కావాలండి. 3 రూపాయలు వడ్డీ అండి. సరేనండి. ఇందుకే డబ్బు దేనికండి? దేనికైతే మీకు ఎందుకండి? నా ఇల్లు తాకట్టు పెడుతున్నానుగా. నేనేమనయ్యా? కావాలంటే 5 రూపాయలు వడ్డీ ఇస్తానండి. ఎంతైనా సరే నేనేమనయ్యా? ఎనకడుకో సామతి ఉండేది. ఏంటో తినడానికి తినలేదు కానీ ఉంచుకుందానికి ఉంగరం ఇచ్చాడంటే ఆవిడ విత్తనాలు అంటాడు. అది కాదండి. ఓయ్ సామె తిన్నావు కదా, ఇంకా బయలుదేరు. అమ్మ మీరు రండి అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. కూర్చోయ్యా. పర్లేదు అయ్యా. ఇలాగో 10,000 కావాలంటండి. డబ్బులు తినకండి. వ్యవసాయం చేసుకోవడానికి అయ్యా. ఏం పంట పండిస్తారు? అరటి తోట వేద్దామని. అరటి తోట నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తాయి. చూడండి, ఈ సంవత్సరం వానలు సరిగ్గా పడలేదు. మన కాలువ నీళ్ళు కూడా వదలట్లేదు. మీరు శనగేస్తే బాగుంటుంది. శనగండి. మన సైడ్ ఎవరు వేయట్లేదు. మంచి రేటు కూడా పలుకుద్ది. అలాగే. సరేనా. సో వడ్డీ 1 రూపాయి అన్నారండి. తాగడం పెట్టినారు. మా దగ్గర ఏమీ లేదు అయ్యా. మీ ఆవిడ కళ్ళకి కడియాలు ఉన్నాయిగా, అవి పెట్టే. 2 ఏళ్ళు కూడా చెయ్యు, కడియాలు పెట్టుకుంటారా అయ్యా? చూడండి అమ్మా, ఏదో ఒకటి తాగట్టుగా తీసుకోకుండా నేను 1 రూపాయి కూడా ఇవ్వను. అది నా పద్ధతి. నెలవంక తొంగి చూసింది, తలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ. విత్తనాలు తీసుకుంటారండి. మన ఊరు షావుకర్ దగ్గర. షావుకర్ ఆడత ఫ్రాడ్ అండి. విత్తనాలు కూడా డూప్లికేట్ ఇస్తాడు. రే 2 విత్తనాలు ప్యాకెట్ పెట్టరా. అలానే ఎక్స్ప్రెస్ కూడా తీసుకురా. పసుపు ఎక్స్ప్రెస్. తీసుకోండి. బిడ్డ ఒకేసారి పంట చెక్కి సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి అల్లుడు, ఆడేమో 5 రూపాయలు వడ్డీ ఇస్తానంటే ఇవ్వను పొమ్మన్నావు. వీళ్ళకేమో 1.5 రూపాయలకి ఇచ్చేసావు. నువ్వేంటో నాకు అర్థం కావట్లే. మన ధ్యాస వడ్డీ మీద కాదు మామా, అసలు అలా తిరిగి రాబట్టలో దాని మీద ఉండాలి. ఇప్పుడు చూడు, మనం అతను మంచి విత్తనాలు ఇచ్చాం, ఎరువు ఇచ్చాం. మనిషి చూస్తే కష్టపడే రకం.
ఖచ్చితంగా పంటలు బాగా పండిస్తాడు. మన దగ్గర అప్పు తీసుకున్నాడు, చల్లగా ఉండాలి మామ. ప్రతి పనికి పద్ధతి ఉండాలి, లైఫ్ అనేదానికి లెక్క ఉండాలి. తీసుకోండి, పర్లేదు తీసుకోండి. ఆయనకి నేను తప్ప ఇంకెవరూ లేరు. పెళ్ళై మూడేళ్ళైనా మీలాంటి మంచోళ్ళ ఆశీర్వాదం కావాలి నాకు. బంగారం లాంటి మనసుని అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయమ్మా. ఏమండే మీరేమో ఇక్కడ లెక్క అంటున్నారు, పత్త అంటున్నారు. అక్కడ రాధమ్మ గారి మాలు గడియాలి కనుక ఇచ్చేసారండి. ఇచ్చేసిందా? ఇచ్చేసారండి. ఇచ్చేసిందా? ఇచ్చేసారండి. ఇచ్చేసిందా? ఇచ్చేసారండి. ఇచ్చేసిన తప్పే ఉందిరా. రే మనం డబ్బు సంపాదించి ఖర్చు పెట్టే దేనికిరా, సంతోషానికేగా. నాకు ఇలా తీసుకోవడం సంతోషం, దానికి ఇవ్వడం ఆనందం. నాకు కూడా తను తప్పితే ఇంకెవరున్నారు మా, తను ఏం చేసిన ఆనందమే. నేను చెప్పానా? సుఖీ భవ అన్నారు దేవతలంతా సుమంగళే పండాలి జన్మంతా. ఊపిరంతా నువ్వే నువ్వే, ఊహలో నా నువ్వే నువ్వే, ఉన్నదంతా నువ్వే బంధమా. ఆ కంటిలో నా నువ్వే నువ్వే, కడుపులో నా నీ ప్రతిరూపే, జన్మకర్తం నువ్వే ప్రాణమా. కలలో నా కథలో నా నువ్వే, నీ జతలో నువ్వు రెండు ఉంటా. ఏకాదశికి తొలి దీపం పెట్టాను. మా బిడ్డని మమ్మల్ని నువ్వే చల్లగా చూడాలి. ఎవరివే నువ్వు? సర్పంచ్ పెళ్ళాన్ని నేనుండగా నువ్వు తొలి దీపం వెలిగిస్తావా? ముక్కమ్మ
సారీ జోగేంద్ర, తల్లి బిడ్డ ఇద్దరిలో ఒక్కరినే కాపాడగల. నాకు రాధే కావాలి డాక్టర్. మళ్ళీ రాధకు పిల్లలు పుట్టరు మరి. అయినా సార్, నాకు రాధే కావాలి డాక్టర్. నూరు పంచాయతీ అయినప్పటి నుంచి నేనే సర్పంచ్ని. ఇంతవరకు నాకు ఎదురొచ్చినోడే లేడు. ఇప్పుడు హఠాత్తుగా నువ్వు వచ్చి నామినేషన్ వేస్తానంటున్నావు. ఏంద్రా కలపడం, 15 ఏళ్ళగా కూర్చున్నావు, సరిపోలేదా? నేను వంటకి ఇంకో గంట పెట్టండిరా. ఇక్కడ సమస్య పదవి కాదురా, పరువు. తీసుకెళ్ళి పాతే నామినేషన్ వేస్తాడు. నమస్తే సార్. జోగి, నేనే నిన్ను పిలవాలనుకున్నా. ఎందుకండి? ఎలక్షన్ ఖర్చులకు నాకు కొంచెం డబ్బులు కావాలరా. ఎంతండి? 10 లక్షలు, వడ్డీ మాత్రం రూపాయి ఇస్తా. వద్దండి, మీరే మా ఊరికి సర్పంచ్. ఊళ్ళో వాళ్ళకి ఏమైనా సరే మీరే చూసుకుంటారు కాబట్టి. మీరే మాకు గురువు, దైవం, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అని మీరే సార్. మరి ఇంకేం కావాలరా? అంటే అది చెప్పరా? అంటే మా మా రాధ. నీ పెళ్ళం అగ్గి పుల్లతో ఇంట్లో వంట చేసుకుంటే బాగుండేది. ఊళ్ళో దీపం వెలిగించి పెంట చేసుకుంది. నా పెళ్ళం సాధు జంతువు కాబట్టి నీ పెళ్ళం కడుపు మాత్రమే పోయింది. అదే ఇంకొకతైతే ఏకంగా ప్రాణమే తీసుండేది. ఇదే మా రాధ కూడా ఉందండి. ఏమని? అదే రాజా, నేను సర్పంచ్ భార్యని కాదు కదా, అందుకే నన్ను అలా తోసేశారు. నా దీపం మారిపోయింది, నా బిడ్డ పోయింది. అదే నువ్వు సర్పంచ్ అయ్యుంటే నాకు కూడా ఇలానే కాపు వచ్చింది సార్. నేను చెప్పానండి నోరు మూసుకొని. వెనకడ ఓ సామెత ఉండేదండి, మదపటి ఎనుగులతో మీలాంటి మహానుభావులతో పెట్టుకోవడం తొక్కేస్తారని అన్నానండి. బిడ్డ పోయిన బాధ కదండి ముండికేసి కూర్చుంది. నాకామె మీద పోటీ చేయాలని లేదు, చేయపోతే మరి హాది ఊరుకోదు. నస పెట్టకుండా విషయం చెప్పరా. మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను సార్, పైసా వడ్డీ అక్కర్లేదు. మీతో పాటు నేను నామినేషన్ వేస్తాను సార్. సార్, నాకు 2 ఓట్లు పడతాయి సార్, మా రాధ ఓటు, అదోండి మా మామ ఓటు. నా ఓటు కూడా మీకేస్తాను సార్. మా రాధ కోసం నిలబడ్డట్టు ఉంటుంది, మీలాంటి మహానుభావుల దగ్గర ఓడిపోయినట్టు ఉంటుంది. అది కూడా గౌరవమే కదా సార్. సరే కానీ సార్, కానీ నా నామినేషన్ పేపర్ మీద మీరే సంతకం పెట్టాలి. మామా, నామినేషన్ పేపర్ పడరా. ఆగాగు సార్, పొట్టేలు కొట్టినట్టున్నారు, తిన్నాక సంతకం పెడతారు. కానీ అక్కడ సంతకం పెట్టండి. ఇదిగో నీకు చీర, మీ ఇంట్లో 4 ఓట్లకి 2000. సంతకం పెట్టండి. ఇదిగో మీ అమ్మ కూతురు ఇద్దరికి చెరు 500. ఇదిగో ఈ డబ్బులు జోగేంద్ర అన్నకి ఇచ్చేసిరా, వెళ్ళు తొందరగా. అన్నా అన్నా అన్నా, అమ్మ డబ్బులు ఇచ్చింది. సంతకం పెట్టమ్మా. నమస్కారం. అల్లుడి గారికి ఏమా? సంతకం పెట్టు. మీ బిడ్డ చల్లగా ఉండాలమ్మా. అన్న, ఈసారి కూడా బంపర్ మెజారిటీతో మీరే గెలుస్తారు. మీరు గెలిచాక మొదటి దండ నేనే వేద్దామని వచ్చాను.
ఓరి మరీ పరువు తీసుకున్నావు. కవికొత్త గ్రామ పంచాయతీకి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రామసుబ్బయ్య గారిపై జోగేంద్ర గారు 15,600 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరే గెలిచింది నేను కాదరా, ఈడు ఈడు గెలిచాడు. మూడు దఫాలుగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ రామసుబ్బయ్య గారు ఈసారి కేవలం 18 ఓట్లతో తమ డిపాజిట్ కోల్పోయారు. ఏదో తప్పు జరుగుతుంది, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టిద్దామన్నా? ఏంటరా రీకౌంటింగ్, నమ్మించి తెప్పేశావు కదరా. అల్లుడు, ఆ ఎనవతో నీకెందుకు చెప్పు? వెనకటికో సామెత ఉండేది మామ. పొట్లో ఈలాడితే ఏదో సీమే కుట్టినప్పుడు నా రాజ్యోలికి వస్తే ఇప్పుడు నువ్వు సర్పంచ్ పారేవి. ఆ ఒక్క దీపమే కాదు, ఎన్ని దీపాలు కావాలంటే నిలిగించుకో. వాడు ఫ్యూచర్ లో మనకు బాగా పనికొస్తాడు, ఎందుకంటే పంచాయతీలో వాడికి 15,000 ఓట్లున్నాయి. రాబోయే 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పదవి లేని వాడిని పక్కన పెట్టుకున్నామనుకో, వాడి సీని మనకు అంటుకుంటది. అది నువ్వు గుర్తించాలా. బాగున్నారా మరిది గారు? పదవుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే బాగుంటారు వదినమ్మా, పక్కన ఉన్నవాళ్ళు కాదు. అది మీరు గుర్తించాలా, అప్పుడే మేము బాగుంటాం. వాటికొచ్చినట్టు చేతుల్లో తుపాకీ ఏంటి, వెనకాల దుండోడేంటి, ఇచ్చి పంపించవయ్యా అన్నా. ఈ మీటింగ్ అయిన తర్వాత నీ ఇష్టం, ఏది కావాలంటే చేసుకో. అప్పటిదాకా ఇదిగో నా గన్ను కూడా ఇక్కడ పెడుతున్నాను. గుర్తించాలి. జోగి, జోగేంద్ర నమస్తే. దా నమస్తే. నుంచున్నామే కూర్చో. నా ముందే కుర్చీలో కూర్చుంటా కొంత నక్కనాయన కింద కూర్చో కూర్చో. నామసుబ్బయ్య, అయింది ఏదో అయింది, వదిలివయ్యా. ఏందయ్యా వదిలేది, నీకేం తెలుసు? నువ్వు గమ్మునుండు. ఎమ్మెల్యేలు, పోలీసులు, మినిస్టర్లు ఎవరు చెప్పినా నిన్ను వదిలిపెట్టను, లేపేస్తా. నేను పిలిచింది కాంప్రమైజ్ అయ్యా, గుర్తించాలి. కాంప్రమైజా కూరాకు కట్ట. మా ఆవిడకు మాటిచ్చా, ఈడిక్కడి నుంచి ఊర్లోకి అడుగు పెట్టగానే ఏసేస్తాను. మొగుడు పోయి ఈడి పెండ్లాం ఇంటింటికి తిరిగి అడుక్కోవాలా, అది నా పెండ్లాం చూడాలా. మా రాదంటే నాకు ప్రాణం సార్. అడుక్కుంటది అది ఇది అంటే కాల్చి సార్. అన్నా ముందు కాదు పక్కకు చూడు, 15,000 ఓట్లు. సిఐ, ఈ సర్పంచ్ నిన్న జోగేంద్ర మీద అటాక్ చేశాడు. అవునన్నా. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఉందన్నా. ఆ చెవి. ఆ తమ్ముడు చెవి చూపించు. ఈరోజు కాంప్రమైజ్ కని పిలిస్తే నా ముందే ఆ నేసేద్దామని ఆడి మీదకి వచ్చాడు. అవునన్నా. ఆత్మరక్షణ కోసం నాకంతో కాల్చేశాడు. అవునన్నా. మీరు చూశారు కదా? ఆ చూశారు. మా వాళ్ళు కూడా చూశారు. ఎందా చూసాం? చూసాం సార్. ఇలా ఎఫ్ఐఆర్ రాయండి.
కష్టం సార్. సార్ కొంచెం ప్లీజ్ సార్. ఏ కోర్టులో కేసు నిలబడదు. ఏ ఆత్మరక్షణ అని ప్రూవ్ చేయాలంటే బుల్లెట్ బాడీ ముందు నుండి దిగాలి సార్. ముందు కూడా దింపాను. అసలు ఎవరు నువ్వు? ఇప్పుడు లెక్క సరిపోద్దు కదండి. అలా కలిసేసేమిట్రా? ఒరేయ్ నువ్వు అమాయకుడువా? మమ్మల్ని అమాయకులు చేస్తున్నావా? సార్ మా రాధ కోసం. రాధ నాయనా జోగింద్రా నీకు వేల స్తోత్రములు నాయనా. ఇదిగోనయ్యా సార్, ఎమ్మెల్యే గారు కూడా సంతకం చేశారు. ఈ కాపీ నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరు టచ్ చేయలేడు. నా చెల్లి పెళ్లి కుదిరిందయ్యా, 30 లక్షలు కట్నం అడిగారు. పై ఖర్చులు ఇంకొక 20 అవ్వు. అవుతాయండి. పట్టుకొచ్చాయి. ఇలా అడగడం తప్పు కదా. కట్నం ఇవ్వడం తప్పు నాకు తెలుసయ్యా, కానీ ఏం చేస్తాం, ఆడపిల్ల ఎంత పోలీసు అయితే మాత్రం పెళ్లి చేయనా ఏంటి. పట్టుకొచ్చి ఏంటో అలా చూస్తున్నావు? ఆ సర్పంచ్ కానీ కలిసావే, అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నావా? అయినా పోలీసులతో మనకెందుకు చెప్పు సార్. రే సార్ కూర్చోండి. మా సార్ ప్లీజ్ కూర్చోండి. నీకు కుర్చీలాట బాగా వంట పట్టిందిరా. ఎట్టెట్ట నేను నా గన్తో కాలిస్తే నువ్వు చేయడ్డం పెట్టుకున్నావు. ఇక్కడ ఆత్మరక్షణ ట్రాన్స్ఫర్. ఏం ఆడావరా సార్? నేనా? మా చూడు యాక్టింగా? నా స్టేషన్లో పిక్ పాకెట్ కాల్ కూడా నీకన్నా బాగా యాక్ట్ చేస్తారు. వయసులో ఉన్నప్పుడు కోతి కూడా అందంగానే ఉంటుంది, పవర్లో ఉన్నప్పుడు కుక్క కూడా సింహంలా ఫీల్ అవుద్ది. నేను తిరిగి వచ్చేసరికి కుర్చీలాట బాగా నేర్చుకో, ప్రొఫెషనల్గా ఆడుకుందాం. నాకు కట్టాల్సింది అంతకంతకీ కట్టిస్తా. మళ్ళీ వస్తా. ఆరోగ్యం జాగ్రత్త సార్. మాట్లాడు సార్. జోగేంద్ర ఆడెళ్ళిపోయాడా? ఇప్పుడేనండి. డిపార్ట్మెంట్లో ఇలాంటి ఎదవలు చేసే పల్లవల్లే మాలాంటి నాయకులకి చెడ్డ పేరు వస్తుందయ్యా. పోని పీడా పోయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకో. సార్ థ్యాంక్ యూ సార్. వచ్చేటప్పుడు 1 కోటి రూపాయలు తీసుకుందా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. నీకు 5 ఏళ్ళు ఉపయోగపడాలిగా. సార్ సార్ అలాగే సార్. ఇవేంటి? తీసుకెళ్ళు, తగడ పెట్టు, సరిపోతే అమ్మే. నువ్వు వేసుకోపోతే నగలే పోసిపోతే నేను ఏదో చేస్తాగా. ఈ లోపల పెట్టు, నేనున్నంతకాలం నువ్వు మహాలక్ష్మిలా ఉండాలి. అన్నా జోగేంద్ర ఫోన్. ఎంత స్పీడా, నేనంటే నీకు చాలా లవ్ తమ్ముడు. సార్ డబ్బంతా జనాల దగ్గర ఉంది సార్, ఎంత పోగేసినా కోటైతే రాదు సార్. మా రాధనగలు అమ్మొచ్చు కానీ నాకు ఇష్టం లేదు సార్. రాధంటే నీ పెళ్ళమే కదా, కథలు కథలుగా చెప్పారు. మన మండలానికే మిస్ ఇండియాటగా సార్. ఆ కోటి బదులు నీ రాధను పంపించు, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని వస్తుంది. నాలాంటి నాయకులు ఏదో ఒకటి పుచ్చుకోకుండా ఏం చేయరయ్యా. రాధని గెస్ట్ హౌస్కి పంపించు, పిల్లలు కూడా పుట్టరు కదా, టెన్షనే లేదు. పర్లేదు సార్, డబ్బే తీసుకొస్తాను. సార్ మా మామ వచ్చారు సార్, ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటి తల్లి, అందరి దగ్గర వసూలు చేశాడు గారు వినపడుతుంది. ఒకటా రెండా నాలుగు సార్. ఎంత ట్రై చేసినా 30 లక్షలే కుదిరాయి సార్, కోటి దొరకలేదండి.
అప్పటికి మా రాజు చెప్తూనే ఉందండి ఇంట్లో ఉన్న నగలు అమ్మే రాజా అని. దానికోసం ఏమన్నా చేస్తూ దాని నగలు అమ్మడం ఏంటి సార్? పోనీ డబ్బులు లేవని పెళ్ళాన్ని పంపడానికో, నువ్వు బెదిస్తే ఉనికిపోవడానికో నేనేమన్నా చేతగానదవనా? మగ పుట్టుకు పుట్టాను కదా. డబ్బు డబ్బు అని చచ్చిపోయావు కదరా, ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారా? అల్లుడు చచ్చిపోయాడు. నేను రాకముందు ఈ నువ్వే చంపేశావు కదా. నేను ఎక్కడ చంపాను? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంట. ఆ శివుడు ఆజ్ఞాపించాడు, ఈ చీమ కొట్టింది, ఈడు చచ్చాడు. ఇష్టం వచ్చిన వాళ్ళు బాగుతే దేవుడు ఊరుకుంటాడు. ఈ ఎలక్షన్లో మనం ఒక్కోటి కొనలేదు, ఒక్క కోటర్ పంచలేదు, నిజాయితీగా గెలిచాం, గెలిచావా లేదా? తర్వాత ఏమైంది? ఆ సర్పంచ్ గాడు వచ్చి నన్ను వేసేద్దాం అనుకున్నాడు. ఆ సిఐ గాడు 50 లక్షలు అడిగాడు, ఆడిపోతే ఈ లఫ్ట్ గాడు వచ్చి 1 కోటి రూపాయలు అడిగాడు. లేకపోతే నా పెళ్ళ పంపించమంటే నేను వచ్చాను. ఏం చేస్తావు? ఒక్కొక్కడు కుర్చీలో కూర్చుని మాడేసుకున్నారు మామ నన్ను. కుర్చీ నేను కుర్చీలు ఆట ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ ఇక డైరెక్ట్గా సీఎం. మా పోయి నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా, రాధ మీద ఒట్టేసి చెప్తున్నా. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా సీటు కింద ఉండాలి. ఐదేళ్ళు ఉన్నాయి మావా. ఎమ్మెల్యేని చంపేసినావా? అదానికే నీ గురేసినారు. నేనే ఎమ్మెల్యే అయ్యాను. ఎట్లయినావు? అందుకే పూరగా చెప్పేదాకి వినమంటే నువ్వేమో కట్టే కొట్టే తెచ్చే అంటే అని చెప్పమంటివి, ఇప్పుడేమో ఎమ్మెల్యే ఎట్లయినావు అంటాను అంటున్నావు. మీరు చెప్పుకోండి సార్. పాత శత్రువు చచ్చాడు అనుకుంటే ఆడి తమ్ముడు మునప్పు రంగంలోకి దిగాడు, మన గొర్రెలు అన్నపోయాడనే సింపతితో ఆడి తమ్ముడు మునప్పుని గెలిపిస్తే ఏమైందిరా? అన్నం చంపింది వాడే అక్క, వాడే. వాడు ఎమ్మెల్యే అవడం కోసం అన్నను మా కళ్ళ ముందే అన్ని ఇంకా చంపేశాడమ్మా. ఎవరికి చెప్పుతని మా కైద సాక్షి ఇస్తున్నాడమ్మా. మేము ఒప్పుకోలేదని మమ్మల్ని చావగొట్టాడమ్మా. వాడు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు కాబట్టి మేము తప్పించుకోగలిగాము. ఎవర్రా? జోగేంద్ర గారు. ఇప్పుడంటే 6 అడుగుల ఆజానుభావులు అయ్యారు కానీ 6 ఏళ్ల ప్రాయంలో 6 బయట చిన్న కృష్ణలో ఆడుకున్నప్పటి నుంచే నాకు తెలుసు. చప్పట్లు చిరంజీవి జోగేంద్ర గారు అలా పాక్కుంటూ వెళ్ళి పొన్న చెట్టు కింద పవళించారు. అమాంతంగా 20 అడుగుల ఆదిశేషు బుసలు కొట్టుకుంటూ అక్కడికి వచ్చింది. మేము భయభ్రాంతులయ్యాము కానీ శ్రీవారు మహావిష్ణు వంశ. అల్లుడు నాకు ఇప్పుడు అర్థమైంది పెద్ద పెద్ద వాళ్ళ జీవిత చరిత్రలు ఎలా రాస్తారో అని. కాపు కాస్తు నిలబడిపోయింది. చప్పట్లు. ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు జోగేంద్ర బాబు గారు మాట్లాడతారు అన్న. చౌడప్పని చంపింది, ఈ ముగ్గురిని కొట్టింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడింది మరెవరో కాదు నా మరిది మునెప్ప. ఈ ముగ్గురికి చోలపాడాకే ఎమ్మెల్యేని జోగొట్టానన్న విషయం మా ఒక్కడు తెలియదు. మీ అన్న చౌడప్ప చావుకి న్యాయం జరగాలన్నా ఆ మునెప్పకు శిక్ష పడాలన్నా మీరందరూ తమ్ముడు జోగేంద్రకే ఓటేసి గెలిపించండి. జోగేంద్ర అన్నకి ఇంద్ర
వచన భద్ర హిత జన చంద్ర జోగేంద్ర జనపద నాయక రాజేంద్ర కలి పురుష సఖా సమరేంద్ర ఇంద్ర చంద్ర భద్ర రుద్ర జయ హో జయ హో జోగేంద్ర. నేను నీకు మొక్కాలా? మొక్కను. నీ హుండీలో డబ్బులు వేయాలా? ఏం అంతా నా లాకర్లో వేసుకుంటా. ఏం చేస్తావు చూద్దాం. దేవుడితో సమరం సోగము సాహసమే పయనం. నేనేం తప్పు చేయలా. మొట్టమొదటిసారి తప్పు చేయనోడి కళ్ళల్లో ఉండే ధైర్యం చూశాను. వీడు నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో గెలిచిన ఓడిపోయినా నేనే సీఎం అవ్వాలి. 250 మంది ఎమ్మెల్యేని కొనగలగాలి. ఒక్కొక్కడికి 25 కోట్లు ఇవ్వాల్సి వస్తే 6,250 కోట్లు కావాలి. లోకమే దాసోహమే ఆయుధములా దమ్ము శిఖరమే తల వంచద సంకల్పమే ఆపైను కబ్జాలు సెటిల్మెంట్లు ఒకే నంబర్తో దేశమంతా తిరిగేసే వాల్వో బస్ సర్వీసులు అది ఇది అని కాదు. ఎక్కడ డబ్బు వస్తుందంటే అక్కడ ఖాళీ గోన్సంచులతో కూర్చోవాలి. కోట్లొచ్చి మన గల్లాపెట్లో పడాలి. దేశాన్ని ఇష్టానికి దున్నేయాలి. ఇదే డబ్బుల వ్యవసాయం. విఆర్ మనీ ఫార్మర్. ఇదంతా
పులిదీపం పట్టడానికి నువ్వు ఆ గుడికి వెళ్ళకుండా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఏంటన్నా, గుడికి వెళ్ళటం తప్ప, తప్పు చేసింది వాళ్ళు. నా రాజా ఏం చేసినా అది నాకోసమే. ఆయన తప్పు చేసినా నాకు రైట్ అనిపిస్తుంది. పరువు ప్రతిష్ఠ బట్టి కొట్టుకుపోయింది. సిక్కు శరం కూడా లేదంటారా నీకు? మూడేళ్ల నుండి జగేందర్ గారిని కొట్టేస్తాను, నరికేస్తాను, వేసేస్తాను, లేపేస్తానన్నావు. ఏం పీకావు? వాడు తలదూకుంటుంటే ఊడిపోయిన వెంటనే కూడా పైకి లేపలేకపోయావు. అదేమంటే వాడికి వీడికి డబ్బులు ఇచ్చి పంపిస్తావు. వాడేమో స్పెషల్ అందరికీ ప్లాట్లు వేసి పడుకో పెడతాడు. పౌర్ కప్పలాగా చూపేట్రా నీ అయ్యా, నీ అయ్యా, నీ అయ్యా. ఒరే వాడు గుంటనక్కరా అంటే వాడు గుంటనక్కేంటి? వాడు యేసు ప్రభు, ఆని ముత్యం, స్వాతి ముత్యం అని భుజానేసుకున్నావు. వాడిని పెంచి మరీ కుట్టించుకుంటున్నావు కదరా నువ్వు. ఉరవకొండ ఎమ్మెల్యే జోగేంద్రపై కొందరు దుండగులు హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే జోగేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ ఎమ్మెల్యే అనుచరుడు శివ ఆ దాడిలో గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తులు పారిపోతూ కాల్పులు జరపగా పోలీసులు చేసిన ఎదురు ఏంటిది చిన్నపిల్ల లేరుగా? కోరుకున్న ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఒక యువకుడు వాటర్ ట్యాంక్ పైకి ఆత్మహత్య ప్రయత్నం అరవై ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని ఓట్లు కుదించుకున్నారు కదా, రమ్మనండి ప్రభుత్వం, రమ్మనండి. దీనిపై మీ స్పందన ఏంటి? స్పందన ఆల్రెడీ పెళ్ళైపోయింది భయ్య, టాపిక్ స్పందన గురించి కాదు, స్వాతి గురించి. ఒరే స్వాతి, నాకే పడలేదు, నీకే పడుతురా, కిందకొచ్చాయి. ఏయ్, వాడు పైకి ఎక్కింది స్వాతి గురించి కాదురా, వాడికి ఉద్యోగం రాలేదని. ఒరే పగతో, ఫేస్బుక్ లో లైవ్ పెట్టా, ఇప్పటికే 100 లైకులు వచ్చాయి. తుత్తర్ వాడి కిందకి దూకాకురాయి, ఒక గంటకు 1000 లైకులు వచ్చాయి. ఒరే మా 150 లైకులు ఒరే ఆనే ఉండు. పైకి రావడానికి ప్రయత్నిస్తే నిజం చెప్తున్నా. వీడికి మనం ఇచ్చిన రికమెండేషన్ లెటర్ చెల్లదంట. ఎందుకు? అవతలకి మినిస్టర్ లెటర్ ఇచ్చాడంట. అయితే ఎమ్మెల్యే కంటే మినిస్టర్ ఎక్కువ కదన్నా. నేను మినిస్టర్ అవుతా. మినిస్టరా? ఎలా? ఇప్పుడే. అమ్మా, ఆ పనికి మాలిన లెటర్ ఇచ్చింది నేనేనమ్మా. తమ్ముడికి ఉద్యోగం ఇవ్వలేనోడు, ఆడ ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి? మీరు కొట్టనమ్మా, కొట్టనమ్మా. అల్లుడు, ఒక్క చెంప దెబ్బతో సద్దాం అనుకున్నాడు కూడా కిందకి దింపేస్తున్నావుగా. మనం ఎక్కాలంటే ఆడు దిగాలి కదా మామా. తమ్ముడు నన్ను క్షమించమ్మా, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్ నేను ఇప్పిస్తా. సరేనా, చచ్చిన సాధించలేం రా, చంపి సాధిద్దాం. శివ అన్న, తమ్ముడు తీసుకెళ్ళి టెంట్ లో ఇచ్చు. సరే రా. రై, మీరందరూ వీడికి సపోర్ట్ కొనండి. వెళ్ళండి. టెంట్ ఎందుకు సార్? మనం మినిస్టర్ అవ్వాలి కదరా. అల్లుడు, టెంట్ ఆడికేస్తే కుర్చీ మనకి ఎలా వస్తుంది? మామా వెనకట్టుకో సామెత ఉండేది. నేను చెప్తానండి, గోల గోవిందరాజులది, వడ్డీ వెంకటేస్తామది, అదే కదా సార్? రై తిరుపతి, పావుకి పుట్ట కావాలంటే చేమలే కదరా కష్టపడాలి. ఈ సామెత మా తిరుపతి గారికి అర్థమయ్యే లోపే స్టేట్ స్టేట్ అంతా స్టూడెంట్ టెంట్లు వేసారు. ఎప్పుడు పనిలో ఉండే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళకి తోడారు, ఇంకంతే. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడే ఆ గొడవల్లోనే మా పోలీసు వాళ్ళను నెత్తురుబడి నెట్టుకొట్టారు. ఆ రక్తదానం తమరి సెలవేనా బాబు? తప్పలేదండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కష్టం ఎవరిదైనా సరే ఫలితం మాత్రం మనకు వచ్చేలా చూసుకోవాలి. నేనెక్కడి నుంచి ఫోన్ రావాలనుకున్నానో అక్కడి నుంచే వచ్చింది. ఎవడు పెట్టాడు కానీ
సరిగ్గా సెంట్రల్ చూసి నా సీఎం సీటు కింద పెట్టాడయ్యా. తెల్లారింది మొదలు ఎన్నప్ప ముళ్ళు వేసుకుని పైనుంచి పార్టీ ప్రెసిడెంట్ వాయించేస్తున్నాడు. మరోవైపు అపోజిషన్ వాళ్ళు మీడియాతో కలిసి శుభవార్తా కోటాలు మొదలెట్టేశారు. సార్, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ ఉంది సార్. చెప్పు. మా ఊర్లో జరుగుతున్న స్టూడెంట్ ప్రాబ్లం మీకు తెలిసిందే కదా సార్. దీనివల్ల నీకేంటి లాభం? నాకు మినిస్ట్రీ కావాలి సార్. అంటే కరెక్ట్ టైంలో చెల్ చేస్తున్నా కదా సార్. చూడమ్మా, నువ్వు ఎమ్మెల్యేకే ఎక్కువ, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. నా ఎక్స్పీరియన్స్తో జుట్టు పండిపోవడం కాదు, రాలిపోతుంది ఇక్కడ బయలుదేరి. కానీ నేను మినిస్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను సార్. అన్న వస్త్రాల కోసం తాపత్రయపడితే ఉన్న వస్త్రాలు గూచితో సహా పోయాయంట. ఓ పని చేస్తా, బెజవాడ హైవేలో 2 టోల్ గేట్ ఇప్పిస్తా. వెనకటికి ఒక సామెత ఉండేది సార్. ఏంటది? మీరు మా ఊరు వస్తారు కదా, అప్పుడు చెప్తాను. అదేంటల్లు, సీఎం అలా అడ్డం తిరిగాడు. మంచితనానికి రోజులు లేవు కదా సార్. నేను మరీ అంత పతివ్రతలా కనిపిస్తున్నాను రా. రే, నిప్పు రా చేసుకునేవాడికి రా సిగరెట్ వెలిగించుకుని అర్హత ఉంది. మనం సైలెంట్ అయిపోయాం అనుకో, పక్కనోడు వంటంటి వేసుకుంటాడు. ఈ సోమలింగం కాకపోతే మరో బోడిలింగం. నీ బోడి తెలివితేటలు నా దగ్గర పడద్దు. స్టేట్కి హోమ్ మినిస్టర్ని, ఏదో నువ్వు నా డిపార్ట్మెంటే కదా అని ప్రమోషన్ ఇస్తా. పడగ్గదిలో సేవ చేసుకో అన్న. పెళ్లి కావాల్సిన దానివి, జాగ్రత్త ఉండద్దు. ఇప్పుడు తీయడం కష్టం అంటున్నారు డాక్టర్. అదెవరితో డొనేషన్ కట్టి డాక్టర్ అయి ఉంటుంది. చాలా సింపుల్ అది. గురుగారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఏంటిలా వచ్చావు సార్? మనకి స్వాతంత్రం వచ్చాక వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి అవుతారనుకుంటే ఏదో సమ్ పాలిటిక్స్ వల్ల నెహ్రూ గారు అయ్యారని ఎక్కడ ఉన్నాను సార్. ఇప్పుడు ఇద్దరూ లేరు కానీ నీకు అదెందుకు గుర్తుకొచ్చింది సార్? అది క్యాస్ట్ ఫీలింగ్తో ఎవడనో సీఎంని చేస్తే మీరు హోమ్తో సరిపెట్టుకోవడం నాకు బాధగా అనిపించింది సార్. విషయం చెప్పు. ఏం లేదు సార్, రాత్రంతా మీ గురించి ఆలోచన. ఇప్పుడో తెల్లవారుజాను పడుకున్నా, సరిగ్గా బ్రహ్మముహూర్తం అనుకుంటా నాకు సీఎం కుర్చీ కనిపించింది సార్. అందులో మీరు కాలు మీద కాలేసుకుని రాయల్గా. అది చెప్పడానికి నువ్వు హైదరాబాద్ వచ్చావా? అది నిజం చేయడానికి వచ్చాను సార్. కొన్ని జరగవని తెలిసినా అనుకోవడానికి బాగుంటాయి. చెప్పు. జరుగుతున్న నిరాహార దీక్ష ఆపడానికి సీఎం మా ఊరు వస్తాడు సార్. నిమ్మరసం ఇచ్చి స్టూడెంట్కి జోల పాడతాడు. ఆ నిమ్మరసంలో మనం విషయం కలుపుతాం కదా సార్, అది తాగిన స్టూడెంట్ జోగొట్టుకుండానే పోతాడు. పాత సీఎంని జైల్లో వేస్తారు, కొత్త సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. పక్కనే గవర్నర్, ఆ ముందు ఎమ్మెల్యేలు, అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ మీరు మాత్రం దూరంగా ఉన్న నన్ను చూసి నవ్వుతున్నారు. మరా నిమ్మరసంలో విషయం సార్? డిపార్ట్మెంటే మీది, సీఎం పక్కన ఉన్న కానిస్టేబుల్ చెప్పండి, ఆడు కలిపేస్తాడు. ఆడు నెస్ట్ చేస్తాను, మీ సెక్రటరీతో చెప్పించండి. ఏ విషయం కలపాలో ఏం చేయాలో వాడికి నేను చెప్తాను. దీంట్లో నీకేంట్ లాభం? కొత్త సీఎం గారు నన్ను మినిస్టర్ని చేస్తా. గురుగారు, నేను మీ ఏకల విశిష్యుడిని, అడిగితే నా వేలే కాదు, పక్కనోడు వేలు కూడా కోసి చేస్తాను. అసెంబ్లీలో మీ మీద వాలడానికి ఈగొచ్చిన ఆలౌట్లా మింగేస్తాను. మీరే మినిస్టర్ ఇస్తారో మీ ఇష్టం. శ్రీ గురుభ్యో నమః. సిఫార్సులు నశించాలి. స్టూడెంట్ యూనిటీ జిందాబాద్. సార్ నమస్కారం. స్టూడెంట్ యూనిటీ జిందాబాద్. సిఫార్సులు నశించాలి. అందరికి నమస్కారం. రికమెండేషన్తో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మెరిట్ ఉన్న యువతరం నిరాశకు గురవుతోంది. ఇక నుంచి అర్హతను బట్టే ఉద్యోగాలు, రికమెండేషన్లు, పైరవీలు పనికిరావు. దీనికి ఒక ఉన్నత స్థాయి కమిటీ నేస్తున్నాం. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగితే నేను నా సీఎం పదవికి రాజీనామా చేస్తాను. ఆడు చేసేదేంటి, మనమే పీకెత్తనం కదా సార్. తెగులొచ్చిన కోడి పుంజు పోయే ముందు ఒకసారి పైకి ఎగురుతుందంట. దాని అర్థం అది బతుకుతుందని కాదు, పర్మనెంట్గా పడుకుంటుందని.
స్టూడెంట్ యూనిటీ వర్తిల్లాలి సీఎం గారు జిందాబాద్ సీఎం గారు జిందాబాద్ స్టూడెంట్ యూనిటీ వర్తిల్లాలి అందులో విషయం కలిపింది వీడేంటి సార్? బాంబు అటు తిప్పి ఇటు తిప్పి మీ కింద పెడుతున్నాడు. ఎవరు చెప్పన్నారా? చెప్తాను సార్. అల్లుడు, హోమ్ మినిస్టర్ని అంత నమ్మించి అలా దెబ్బేసావేంటి? నమ్మినుండే కదా మామ దెబ్బేసేది. అయినా నాకు హాఫ్ వేలో డౌట్ వచ్చింది మామ. ఏమని? ఇప్పుడున్న సీఎంని దించేస్తే ఈ హోమ్ మినిస్టర్ గారే సీఎం అవుతాడని గ్యారంటీ ఏంటి? ఆడవపోతే మన ఫ్యూచర్ ఏమైపోద్ది మామ. అందుకే వెనకడదో పాత సామెత గుర్తొచ్చింది. కుక్కతో కట్టుకుని గోదావరి ఎదినట్టు. అదే కదా సార్? అది కాదురా తిరుపతి. మరి షిరిడి వెళ్ళాలంటే షిరిడి బస్ ఎక్కాలరా, అంతేగాని సిటీ బస్ ఎక్కకూడదు. కంగ్రాట్స్ జోగేంద్ర, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా డైరెక్ట్గా మినిస్ట్రీ కొట్టేశావు. కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక శాఖ. ఈ కూచిపూడి డ్యాన్సులు, మైక్ సెట్ మీటింగ్లు నాకెందుకు సార్? హోమ్ మినిస్టర్ ఇస్తారేమో అనుకున్నా. జోగేంద్ర, ఇప్పటికే మిగతా ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారయ్యా. నాకున్నవే 4 డిపార్ట్మెంట్లు, అవి కూడా లాగేస్తారు ఇంకా. నాకు చాలా పడకండి సార్. చాలామందికి జో కొట్టి ఇక్కడికి వచ్చినోడిని. పెద్దవారు, మీకే న్యాయం అనిపిస్తే చేయండి. జోగేంద్ర, అది కాదు రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా, నా గెలుపు నానందం నీదే లేవమ్మా. రాధమ్మా రాధమ్మా మాటే వినవమ్మా, నిమిషం నువ్వు కనబడకుంటే మతిపోతుందమ్మా. వరాల వాన స్వరాల వీణ నిజాన్ని చెబుతున్నా, మరి సందేహం ఉంటే నా కళ్ళలోకే సరాసరి చూడమంటున్నా. నా నా దినక దిన్న నా నా దినక దిన్న రాధమ్మా రాధమ్మా, ఓ రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా, నా గెలుపు నా ఆనందం నీదే లేవమ్మా. మా డిపార్ట్మెంట్ మీరేమి ఇస్తారు? మీరైతే నాకు చాలా ఇష్టం. నేను గెలిచేది నీ కోసం, కోరుకోవే నా ప్రాణమైనా. అదేం సార్, సీఎం గారు రికమెండేషన్స్ చదవన్నారు కదా సార్? అందుకే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను. వెళ్ళి జాబ్ చేశాను. లీడర్స్ అందరూ జైలుకు రావడానికి కారణం ఇప్పుడు తెలిసిందిరా.
ఒక్క చికెన్ ఏంటి సార్? ఈ మధ్య మీలాంటి వాళ్ళ కోసం జైలు స్టార్ హోటల్స్ అయిపోయినాయి, ఫుల్ ఫెసిలిటీస్. సార్ కోసం ఎవరో లేడీస్ వచ్చారండి. అయ్య బాబే, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? నా పేరు దేవికా రాణి, ఫోకస్ టీవీ. మీకు జోగేంద్రకి ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవ పడ్డానికి అడేమన్నా నా అల్లుడా బామ్మడితే, ఆడి మొహం కూడా సరిగ్గా గుర్తులేదు నాకు. మరీ అంత బ్లైండ్ గా ఎలా నమ్మారు? పిల్లి గుడ్డిదైతే ఎలుక తెడ్డుతో కొట్టిందంట. చాలా సిల్లీ గేమ్ ఆడాడు, అడ్డంగా దొరికిపోయాను. దొరికిపోయినాక అడ్డమైతేంటి, నిలువైతేంటి సార్? ఏం లేదు మేడం, జోగేంద్ర వచ్చాడు, గురుగారు అన్నాడు, గుడిలో దేవుళ్ళ ఫీల్ అయిపోయాడు, సీఎం అని చేస్తాను అన్నాడు, శంకు చక్రాలు పట్టుకుని రెడీ అయిపోయాడు. ఆయన వచ్చి ఈయన పంగనామాలు పెట్టి ఎక్కడ ఇరికించాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి మేడం, నేను ఎంతో మంది యదవలను చూశాను, కానీ జోగేంద్ర లాంటి మేధావిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏయ్ విచ్ బ్రాండ్ డు యు స్మోక్? David off. Can I test? Yeah. ఆ జోగేంద్ర గారిని బోన్లో పెట్టాలంటే నిమ్మరసంలో విషయం కలిపిన హోమ్ గార్డ్ సాహుని కలవు. సాహు, సాహు, పోలీసులు మీడియా ఎవరు అడిగినా ఏం చెప్తావు? మినిస్టర్ గారే చేయమన్నారు సార్. ఏం చేయమన్నారు? విషయం కలపమన్నారు సార్. ఎందులో? సీఎం గారు ఇచ్చే నిమ్మరసంలో సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీరు మాట్లాడుతున్నంత సేపు వీడి చెవులు మన వైపున్నా, కళ్ళు మాత్రం డబ్బు మీదే ఉన్నాయి. శివ, ఇప్పుడు మనం 5 ఇచ్చినట్టు రేపు ఎవడన్నా 10 ఇస్తే చిలక పలుకు మారిపోతుంది. జనాలు బొత్తిగా డబ్బు మనుషులు అయిపోయారా? కొని హోంగార్డ్ సాహు వాళ్ళ ఇల్లు ఎక్కడా? కొంచెం ఆగి గిన్నె తెచ్చుకుందాం. వెళ్ళేసరికి ఆడు లేరు, నా గిన్నె లేదు, ఏటెల్ లేదు, ఏటో. నాతో నా మొగుడితో సంతకాలు పెట్టించుకుని నా ఇల్లు వాకిలి లాగేసుకున్నాడు ఆ పుండా కొని మీద జోగేంద్ర. నా మొగుడిని చంపి నన్ను బజార్న పడేశాడు. వాడు మట్టి కొట్టుకుపోతాడు. Good evening. Welcome to Focus TV. This is Devika Rani's Black and White News. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన హోమ్ మినిస్టర్ కుట్ర నిజంగా ఆయనే చేశారా, లేదా హోమ్ మినిస్టర్ని ఆ కుట్రలో ఎవరైనా ఇరికించారా? అదే నిజమైతే ఆ పొలిటికల్ మాఫియా కింగ్ ఎవరు? వడ్డీ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే పెద్ద పదవుల్లో కూర్చొని చక్రం తిప్పుతున్న ఆ చీకటి రారాజు ఎవరు? మా ఫోకస్ టీవీ పెట్టిన ఫోకస్ లో మరో 24 గంటల్లో ఆ గుట్టు బట్టబాయలు కాబోతోంది. దేవికా రాణి, ఫోకస్ టీవీ బాజీరావు చిన్న కూతురన్నా, అమెరికాలో చదువుకుని మొన్నే వచ్చింది. వాళ్ళ అయ్య దాని కుర్చీలో కూర్చోమంటే బ్లాస్టింగ్ న్యూస్ ఇచ్చిగానే కూర్చోనంటుంది. చూసావు కదా అల్లుడు, ఇంతలా ఒత్తిలిగించేసి మన కిందెట్టేసింది. అస్సలు భయపడలేదన్నా, చాలా ట్రై చేసి. జోగేంద్ర హిస్టరీ టెలికాస్ట్ అయి తీరాలి. సింగిల్ ఫ్రేమ్ కూడా ఎడిట్ చేయొద్దు. ఓకే మ్యామ్. మనం చేసిన టోటల్ ఇంట్రెస్ట్ ఫోటేజ్ 5 గంటలు వచ్చింది. దానికి మీ చెప్పినట్టు 4 ఎపిసోడ్స్ స్ప్రెడ్ చేశాం. దాంట్లో యాడ్ వేయడం కోసం ఏజెన్సీస్ పోటీ పడుతున్నాయి. వీడియోలో మీ ఎంట్రీ ఆదిరింది మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మ్యామ్. నేను విన్నది నిజమే, చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యావే.
ఏం కావాలి? నన్ను కొందాం అనుకుంటున్నావా? నా నెట్వర్క్ 3,500 crores. నీలాంటి వాళ్ళని ఇంతమందిని కొనగలరు? నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావేమో. నేను భయపడే టైప్ కాదు. మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. నాకేమైనా జరిగితే అంతా రికార్డ్ అవుతుంది. నేను కనపడని అరగంటకి నీ మీద రెడీ చేసిన టేప్ని మా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఐమ్ సారీ జోగేంద్ర, బట్ యువర్ గేమ్స్ ఓవర్. ఇక బయలుదేరు. ఏం చేసిన రికార్డ్ వద్దు. ఏం చేసిన రికార్డ్ వద్దుగా. ఏం చేసినా రికార్డ్ వద్ది. పటేల్జీ, కుమార్జీ, బెనర్జీ, అమ్మా బెయిల్ పేపర్స్ ఇవ్వు. ఉన్న పొలం మొత్తం అమ్మేశా. మనిషికి 5 లక్షలు ఇచ్చారు. దానికి 2 కారణాలు. 1 జోగేంద్ర, 2 జోగేంద్ర. చూడలేకపోతున్నాను, చూడకుండా ఉండలేను. నువ్వు అనుకున్నదే నిజం. రాజకీయాల కోసం సమర్థించుకోవట్లేదు. నేను చేసిన తప్పే. సాక్షాత్తు శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు. మీరు ఇలా మైసమలో దుర్యోధనులాగా కుదేలైపోతే ఎలాగా? మీరు అది గుర్తించాలి. మా సార్ చరిత్ర కూడా పుస్తకాల్లో చదువుకోవడానికే తప్ప లైవ్లేం లేదంటారు. పులి ఒక అడుగు వెనక్కేసిందంటే దాని అర్థం పారిపోద్దని కాదురా, ఎగిరి తూకుద్దని. ఒకసారి అటు చూడు. గుడ్ మార్నింగ్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ నైట్. వెల్కమ్ టు ఫోకస్ టీవీ. This is Devika Rani's Black and White News. రాయలసీమలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మంత్రి జోగేంద్ర ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. 24 గంటలు ప్రజలు రాజకీయాల్లో అవతలడు ఏం చేయకుండా చూసుకోవడమే పెద్ద పని అయిపోయిందిరా. అందుకని ఇట్లాంటి పనులు చేస్తావనా? నేనా? తిన్నగా చెప్పరా. వదిలేనా. రే చెప్పు. నిన్న నిన్న తనతో తనతో రాధమ్మ చాలా బాధపడుతున్నాను. రే నేనేం చేస్తున్నా రాధ కోసమే. రాధమ్మ నేర్పిస్తూ తన కోసం చేస్తున్నా అని చెప్పొద్దన్న. రే నేను ఇందులోకి దిగిందే రాధ కోసం. దిగాక ఇవన్నీ తప్పవు. తప్పు చేసిన ప్రతివాడు ఇలాంటి పనికి మళ్ళీ చెప్ప. మాటలతో సమాధానం చెప్పలేనప్పుడే చేయలేకొస్తుంది. నన్ను ఎన్నిసార్లు కొట్టా, నువ్వు చేసిన తప్పు రైట్ అయిపోదన్నా. నిజం వెళ్ళిపోతానా? పులన్నారు, దూకుద్దన్నారు. ఆ జోగేంద్ర గారు టీవీ పిల్లకి పాండ్స్ పౌడర్ రాసి పులికి పొళ్ళొడగొట్టి పేస్ట్ బ్రష్ చేతిలో పెట్టాడు.
తమను గుర్తించాలి. దాన్ని ఎలా మాయ చేశాడ్రా వాడు? వాడు జోగేంద్ర అండి. ఈ మాయలు మంత్రాలు కాకుండా ఏదో కొత్త టెక్నాలజీ వాడాడు ఆవిడ దగ్గర. కొత్త టెక్నాలజీ సార్కు తెలియదా? టెక్నాలజీ ఉన్న టైంకి పనిచేయాలి కదా సార్. అంటే సారు టెక్నాలజీ పనిచేయదా? ఏమండి, టెక్నాలజీ అందరి దగ్గర ఉంటుందండి. ఎప్పుడు వాడాలో ఎక్కడ వాడాలో తెలుసుకోవడమే టాలెంట్. ఎందుకంటే వాడు జోగేంద్ర. టెక్నాలజీకి తుప్పు పట్టింది. హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? మనం వాడి వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. వాడికి పెళ్ళావంటే పిచ్చి సార్. మా సార్కి ఎవడ పెళ్ళావన్నా పిచ్చే. ఇంకా? పక్క వాళ్ళని బాగా ప్రేమిస్తాడు సార్. ఇంకా? ద్రోహం చేస్తే మర్డర్లు తప్ప వార్నింగ్ ఇవ్వడు సార్. ఇంకా? వాడికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చేసుకుంటా సార్. వాడి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా వెంటనే తీర్చుకుంటాడు సార్. ఎందుకు పిలిచావు శివ? బాగున్నావా? పిలిచింది గొడవ కాదు, మాట్లాడడానికి. ఆయన నిన్నటి వరకు హోమ్, వెళ్ళి మాట్లాడు. నేను ఉన్నా కదా, వెళ్ళు. ఏంటి? నీతో మాకేం శత్రుత్వం లేదు శివ, మా గొడవ అంతా జోగేంద్రతో. శివ, ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకో, తప్పుకో. జోగేంద్ర గారిని మేము వేసేస్తాం. నువ్వేసేసావనుకో, ఎక్స్ట్రాకి 10 లక్షలు ఇస్తాం. ఏమయ్యా, నీ చెల్లెలు పెళ్లి కాబోతుంది, గ్రాండ్గా చేయాలి కదా. గారు కొత్తగా బ్రిడ్జ్ చేయించాడు ఆ 2000 నోట్లు, తీసుకో నానా. పెళ్లి కూతురికి ఎక్స్ట్రా వడ్డాణం కూడా చేయిస్తాం. శివ, జోగేంద్ర మహాత్ముడేం కాదు, పదవిలో ఉన్నప్పుడు నేను చేసిన విధవ పనులు ఆడు కూడా చేస్తున్నాడని నీకు తెలుసుగా. వాడిని ఎలాగైనా లేపేయాలి. వాడు పోయిన మరుక్షణం నువ్వే నా రైట్ హ్యాండ్. అమ్మా, అన్నీ డబ్బులు ఇచ్చాడు. పెళ్ళికొడుకలతో మాట్లాడి చెల్లి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టమన్నాడు. ఖర్చులకి ఏమనుకోడొద్దన్నాడు అమ్మా, కావాలంటే ఇంకా డబ్బులు పంపిస్తాడు. సరేరా మా, పెళ్లిలో వంటలు మాత్రం గూగుల్లో యూట్యూబ్లో చూసి మంచి మంచి రెసిపీలు తయారు చేస్తాం. రే బకెట్, యూట్యూబ్లో చుట్టా కదా, షార్ట్ ఫిల్మ్ కదరా పెళ్ళి. తీసుకున్నా. ఇది నువ్వేగా? ఇది మునప్పేనా? ఇది సుబ్బారెడ్డిగా? ఆ చేతిలో ఏంట్రా 10 లక్షలేగా? అన్నా, నేను చెప్పేది నీ చెల్లి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, పనులు పడి మర్చిపోయి ఉంటా, గుచ్చేయాలి కదరా. అన్నా, నా చెల్లి పెళ్లి డబ్బు కావాలని అడిగి తీసుకోవాలా? ఎంత తప్పు రాజా? రాజా, శివ ఏడి? శివ ఇప్పుడే పంపించేశారా? ఏంటలా చూస్తున్నారు, మర్చిపోయారా? ఇవాళ శివ చెల్లెలు పెళ్ళి, వెళ్ళాలి, పదండి. పెళ్లికి ముందు పంచాయతీ ఏంటి? మీకు మార్క పడితే బాగోదు నాకు. పెళ్లి కుమార్తె తీసుకురండి. శివాన్ని వస్తే కానీ నేను పెళ్లి చేసుకోను. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే బాబు. నమస్కారం. మా అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు ఎందే పెళ్లి చేసుకుని అంటుంది. శివన్ ఇక్కడికి పంపించారా బాబు? చూస్తారేంటి, ఫోన్ చేయండి. నమస్తే. పంతులు గారు ముహూర్తం టైం అవుతుంది అంటున్నారు. రండి అమ్మా, రండి బాబు. శివ చెల్లెలు మీ చెల్లెలేగా, వెళ్ళండి కూర్చోమ్మా. Yeah.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఒక్కసారి అయ్యవారికి చెప్పి శివన్ ఎక్కడికి పంపారు చేయండి. మీరు కూడా ఫోన్ చేయండి చేయండి. ఈ శివగాడు జోగన్న మనిషి, చచ్చేంత వరకు జోగన్న మనిషే. మీ బుర్రలోంచి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయలేదనుకో తలకాయలు లెగిసిపోతాయి. ఈ డబ్బు ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? ఈ బేవర్స్ గడు మా జోగన్న మీద చేసిన అటాక్లో నాకు బ్లడ్ తగిలింది, దానికి పెనాల్టీ. ఏంటి శిష్య, నిప్పులు రావాల్సిన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళే తీయాలి. నొప్పొచ్చిందన్న కోపంతో కాలే నరికేసుకుంటే ఎలా? ఇప్పటిదాకా నువ్వు వాడింది బచ్చాగాళ్ళ ఆట, ఇప్పుడు మొదలైంది చూడు. ఇది అసలు సిసలైన సైతానాట. తప్పు చేసిన ప్రతివాడు ఇలాంటి పనికి మాలి తెచ్చు. ఈ శివగాడు జోగన్న మనిషి, చచ్చేంత వరకు జోగన్న మనిషి. జోగేంద్ర గారి జీవిత చరిత్రను మీకు సమర్పిస్తున్న వారు విడియం అప్లయన్సెస్. మరికొద్ది క్షణాల్లో మీ దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం. నీ మనిషిని నువ్వే చంపుకున్నావా? ఇంకా చెప్పింది చాలు గాని. వా అప్పకు ముసుగేసి తాడు తగిలించండి, గుజ్జి పాడుగుదాం. ఏంటి సార్, నువ్వు కేది ఫెయిల్ కట్టే? మనిషి పోయిందంట నాయన ఫెయిల్ అవుతుంటే ఆమ్లెట్ ఏమన్నా అప్పుడే ఐఫోనికే? మసాలా మంచిగున్నది, మీరు క్యాంటీన్ సార్. ఆ రోజు తెలిసింది శత్రు కూడా పాఠాలు నేర్పుతాడని. డోర్లు తెరుచుకోవట్లేదా శిష్య? నీ కటోటికి గజమాల పడే టైం వచ్చేసింది. అటు తిరిగి చూడు. అటు కాదు శిష్య, నీ లెఫ్ట్కి చూడు. జరిగేది నాకెలా తెలుస్తుందనే లాజిక్ తెలియట్లేదా? ఎదురుగా చూడు. రేయ్ ఏకలవ్య, అడిగితే వేలిచ్చేస్తానన్నావుగా. ఇప్పుడు వేలే కాదు, నీ తల బాడీ మొత్తం కావాలి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టుక తప్పదు. ఆమెన్. ఏంట్రా ఇద్దరు ఇంకా బతికే ఉన్నారా? నన్ను చూసి హార్ట్అటాక్ వచ్చిపోలా? ఇంకోసారి వీడియో స్లో మోషన్ లో ప్లే చేసుకుని చూడండి. బతికారా నాయనా, బతికారా నాయనా, బతికారా.
ఎన్నిసార్లు ట్రై చేయాలి, ఎన్నిసార్లు ముహూర్తాలు పెట్టాలి. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పేకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా, నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. ఎందుకంటే వాడు జోగేంద్ర. అమ్మా, కామ్ డౌన్ జోగేంద్ర, లిసన్ టు మీ అండ్ కామ్ డౌన్. వాళ్ళ పుట్టుకే రాజకీయం. వాళ్ళకి కావాల్సింది సీఎం కుర్చీ, అది తెచ్చే డబ్బు. నీకు కావాల్సింది సీఎం కుర్చీయే. నిన్ను డైవర్ట్ చేయడానికి ఈ పోరాటంలో వాళ్ళు నిన్ను రెచ్చగొడతారు. ఆవిష్పడితే నష్టపోయేది నువ్వే. 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వే అంటావుగా చేసే ప్రతి పనికి ఓ లెక్కు ఉండాలని. నువ్వు సీఎం అవడానికి కూడా నా దగ్గర లెక్కు ఉంది. జోగేంద్ర, ద సేవియర్ ఆఫ్ ద స్టేట్. సోషల్ మీడియాలో ఈ యాడ్ పెట్టి 1,000 మంది యంగ్స్టర్స్ని రిక్రూట్ చేసుకుంటాం. జోగేంద్ర ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకుడని స్ట్రాంగ్గా జనం నమ్మేలా 24/7 పబ్లిసిటీ చేస్తాం. దాంతో సీఎం అవ్వాలని నీ డ్రీమ్ నిజమవుతుంది. సీఎంని చేసేదాకా వదలను. పెళ్ళంతా ఫేస్బుక్ లో లైవ్ పెట్టా, పోతానే వీడియో షేర్ చేయి. అమ్మా, నేను శివ ఫ్రెండ్ని. శివతో మాట్లాడతారా? ఒక్కసారి బాబు మాట్లాడతాను. శివ లేడు, రాడు, రాలేడు, చచ్చిపోయాడు. ఆ జోగేంద్ర మన శివని చంపేశాడమ్మా. ముసలిదాని మైక్ మ్యూట్ అయిపోయింది సార్. చెక్ మేట్. రాధేక, హాయ్ గైస్. పరిచయాలు పలకరింపులతో టైం వేస్ట్ చేయొద్దు. మీరు చేయాల్సిన పని మినిస్టర్ జోగేంద్ర గారి అప్డేట్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. మీరు ఇప్పుడు బయట ఎంత సంపాదిస్తున్నారు? అమ్మగారు కాఫీ. ఒక్కొక్కళ్ళకి 60,000 ఇస్తాం. 60,000. Let me brief you about the importance of social networking. చెప్పాలంటే ఫలానా ప్లేస్ లో ఫలానా విషయం జరిగిందని డప్పేసి చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఆ డప్పుని మీరు రీసౌండ్ వచ్చేలా కొట్టాలి. పర్ఫార్మెన్స్ ని బట్టి బోనస్ కూడా ఉంటుంది. నా ఫేస్బుక్ లో 30,000 ఫాలోవర్స్ ఉన్నారు మ్యామ్. ఆడపిల్లవు కదా, ఉంటారు. అవసరమైతే మగపిల్లలు కూడా అమ్మాయిల ఫొటోస్ తో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. వీలైనంత మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఏ వాల్ చూడకపోయినా అమ్మాయిల ప్రొఫైల్స్ని ప్రతి మగాడు వెతికి మరీ చూస్తాడు. మాకు మొత్తం 1,000 మంది కావాలి. ప్రతి ఒక్కరూ 100 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అంటే మొత్తం 100,000 అకౌంట్స్ ఉంటాయి. మీరు పెట్టే ప్రతి పోస్ట్కి లైక్లు షేర్లు కావాలి. రాబోయే ఎలక్షన్స్లో జోగేంద్ర అనే పేరు వినపడినా, ఫోటో కనపడినా కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దేయాలి. దాట్ ఈస్ అవర్ వన్ అండ్ ఓన్లీ గోల్. ఆర్ వీ క్లియర్ సో ఫార్? మీ అందరికీ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ మెయిల్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ విత్ అ బ్యాంగ్. గుడ్ లక్. ఓకే బాయ్, నేను వెళ్తాను. ఒక్క నిమిషం రాధా. రాధా, దేవికారాణి, ఫోకస్ టీవీ చెన్. హలో రాధా గారు, మీరు అదృష్టవంతురాలు. ఆయన 10 మాట్లాడితే అందులో సగం మీ గురించి. నిద్రలో కూడా ఆయనకి నా గురించి ఆలోచన. ఈయనకు నిద్ర కూడా పడుతోందా?
సరే చెప్పారుగా, సీఎంని చేసేంత వరకు నేను నిన్ను నిద్రపోనివ్వను. బాయ్ అండి, వస్తా. రాధా, పంపించొస్తా. మా ఆయన తప్పు చేసినా రైటే అన్నావు, ఇప్పుడు అక్క మీద ఇంటికే తీసుకొచ్చేసాడే, ఇది రైటేనా? ఏమైంది రాధా? ఏమైంది? సరే టార్చ్ లైట్ పెట్టుకో, కిందకి వెళ్ళి జనరేటర్ ఇచ్చొస్తా. రే తిరుపతి, జనరేటర్ ఆన్ చేయరా. ఎన్నిసార్లు ఆన్ చేసిన ట్రిప్ అవుతుంది సార్. రమణ, టార్చ్ లైట్ పెట్టరా. ఎక్కడ్రా? ఊపిరా పిండ్రా. అక్కడ ఉన్నాడ్రా. నువ్వు శివతముడు కదా? ఎవరనుకుంటున్నారు? అది మా సార్ చేసే పనులు ఊరంతా చుట్టాలేనండి. నేను వచ్చిన సాఫ్ట్వేర్ వల్ల వాడు ఇంట్లో దాక్కుని పని చేస్తుంటాడు. సార్, ఆ మునప్ప మాజీ హోమ్ మినిస్టర్ కలిసిపోయారండి. వాళ్ళు ఏమన్నా మనుషులు పంపించారేమో అని నా అనుమానం. రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? 2-3 రోజులు పట్టదు సార్. రాగానే ఫోన్ చేయండి. అలాగే సార్. రైట్, వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించు. అలాగేనండి. శివాయిడి లేడు. ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఎక్కడికి వెళ్ళాడు? లేదని చెప్పానుగా. మామ డీజీపీ ఆఫీస్లో ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ రాసేవాడికి 50,000 పంపించు. వచ్చినోడు హోమ్ మినిస్టర్ మనిషి కాకపోయినా వాడి మనిషి అని మనం రాయించాలి. మన పార్టీలో నెక్స్ట్ సీఎం అవ్వగలిగే క్యాండిడేట్ వాడు ఒక్కడే మామ. ఆడిని తప్పిస్తే మనం సీఎం అవ్వడం చాలా ఈజీ. ఆ కత్తి మీద నా వేలుముద్రలు ఉన్నాయి. 2 రోజుల్లో ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చేస్తాను సార్. ఆ జోగేంద్రకి దొరికేస్తానేమో అని భయంగా ఉంది. అది నేను చూసుకుంటాను. యుద్ధాన్ని ముగించడానికి 2 పద్ధతులుంటాయి. రాజును చంపేస్తే యుద్ధం ఆగిపోతుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అతని సైన్యాన్ని తుడిచిపెట్టేయాలి. అప్పుడు రాజు కోర్టులో ఉన్న ఒకటే, పేకులో ఉన్న ఒకటే తీసుకో. సైన్యానికి సరిపోతుంది. గన్ ఎప్పుడు కాల్చాలో, బాంబు ఎప్పుడు పేల్చాలో నేను చెప్తాను. సొంత ఐడియాలు వేయొద్దు. బాంబేలో చేయాలో తెలుసా? గూగుల్లో చూసి నేర్చుకుంటాం సార్. యూట్యూబ్లో అయితే డెమో వీడియోలు కూడా ఉంటాయి. ఈ కాలం కుర్రోళ్ళు టెక్నాలజీని కరెక్ట్గా వాడుతున్నారయ్యా. సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ విషయం నేను అది కూడా గూగుల్లో చూడొచ్చుగా. నో, అది ఏమన్నా మినిస్టర్ గారి పియే అనుకుంటువే, అన్ని చూపినీకి. జోగేంద్ర, ది సేవియర్ ఆఫ్ ద స్టేట్. ఒక్క ఫోటో, ఒక్క క్యాప్షన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. నీ స్మైల్కి 1 మిలియన్ వ్యూస్. నువ్వు నడుస్తూ వస్తున్న చిన్న క్లిప్కి యుత్ విదా.
You deserve it, baby. Kaboy CM ki congratulations in advance. Ippunu cheyalsindi entante ikkadaina slums lo pillalu pudite velli cheyino dabbo ichi peru petti raavali. Adi Radha bold sell chesindi. Old age homes ki orphanages ki velli pallu battalu ichi vallato time spend chesi raavadam lanti panlu cheyali. Prathi varam ma raj chesede adi. Okariddaru pedollaki pellilu cheyali. Ippatike ma raj chaala mandiki chesindi. పిల్లల్ని కనాలి. ఈ ఒక్క పని చేయలేదు కదా, పిల్లల్ని కనలేని నీకెందుకు? వదిలేసిరా, నన్ను చూసుకో. ఎంతమందిని కావాలంటే అంతమందిని కనపెడతా. నా పేరేంటి? నా పేరేంటి? జోగేంద్ర. రాధా జోగేంద్ర. రాధ లేందే జోగేంద్ర లేడు. రాధంటే నాకు ప్రాణం. చెప్పు. మీ మీద అటాక్ చేసిన డీటెయిల్స్ వచ్చాయి సార్. నేను వచ్చే వరకు ఓపెన్ చేయదు. ఐ లవ్ యు. ఇవ్వండి సార్. సర్పంచ్ మినిస్టర్ గారు గుర్తుపట్టేశారు. మీ దయవల్ల ఎలక్షన్ ముందు ఇక్కడ నుండి సీఏగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే ఎలక్షన్ నోటిఫికేషన్ టైంకి ఎస్పీగా వచ్చా. సిఐ 5 ఏళ్లకే ఎస్పీ ఎలా అని షాక్ అవ్వకండి. నువ్వవలా వడ్డీ డబ్బులు తీసుకుని బతికే ఆఫ్టర్ ఆల్ జోగేంద్ర, సర్పంచ్ నుంచి మినిస్టర్ కాలా? కుర్చీలాట్లో ఫైనల్కి వచ్చినట్టున్నావు కానీ కప్పు కొట్టలేవు. నేను వచ్చాగా, ఇప్పుడు ఆడదాం ప్రొఫెషనల్ ఆట. వద్దు, కథాలొద్దు, ఇచ్చే. మినిస్టర్ గారు, కద్దరేసుకున్న ప్రతోడు గాంధీ కాదు నీలాగా, యూనిఫామ్ వేసుకున్న ప్రతోడు సిన్సియర్ కాదు నాలాగా. ఇద్దరం క్రిమినల్సే, కానీ నువ్వొక డ్రెస్ నేను ఒక డ్రెస్ అడ్డం పెట్టుకుని ఆడుతున్నావు అంతే. సార్, అందులో మినిస్టర్ గారి మీద అటాక్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి. తెలుసు, దేనికైనా పద్ధతి ఉండాలయ్యా. కరెక్ట్ టైం చూసి ఓపెన్ చేద్దాం. మన ఇష్టానికి పవరంతా వాడి హెల్ప్ చేస్తే కొంతమంది క్రిమినల్స్ కుర్చీలు ఎక్కుతారు, ఎక్కి మనల్ని తొక్కుతారు. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? అప్పుడు ట్రిక్ ప్లే చేసావు కదా, అది మళ్ళీ ట్రై చేస్తావా? ట్రై చేయి. ట్రై చేయి. ప్రతిసారి ఒకే ట్రిక్ వర్కౌట్ అవదు. అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు, ఇది కూడా గుర్తుపెట్టుకో. ముక్కుబడికి తిరుపతి వెళ్ళినా గుండే గీస్తారు, కిరీటాలు పెట్టరు. పబ్లిక్ అయినా పోలీస్ అయినా పాలిటీషియన్తో పెట్టుకుంటే శవరమే. Thank you.
హలో. బాగానే కొట్టావురా రవి. అయితే ఇంటర్నెట్ ని నమ్మొచ్చన్నమాట. పోయాడు సార్. తెలుసు, నీ అకౌంట్ లోకి 5 లక్షలు పంపిస్తాను, వాడుకో. డబ్బు వాడుకోవాలి సార్. మా శివన్ చంపిన జోగేంద్ర గారిని ఏసేయాలి. ఇప్పుడు దాకా నన్ను చూసుకోండి సార్, చాలు. మీరిక్కడున్నారేంటి? ఈ జీప్ మీదా? ఓ కాదా, నీ మనిషిని లేపేసింది, నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించింది నీ కుర్చీమేట్సే. చెప్పాగా అంతకంతకి వసూలు చేస్తాని. డబ్బు వైట్ అనుకో లెక్క చెప్పి తీసుకెళ్ళు, అదే బ్లాక్ అనుకో వదిలేసెళ్ళు. ఏంటి దేవుడున్నాడు సార్, గుండు గీయించుకోవడానికి తిరుపతి వరకు వెళ్ళాల్సిన పని లేదు, లోకల్గా కూడా కొట్టేయచ్చు. క్యాండిడేట్స్ లిస్ట్ రెడీ అవుతుందన్నారు, మేము కూడా ఒక లిస్ట్ పంపించాం, జర దేఖి. జరూర్. వచ్చాడో మొగుడు, వచ్చాడో. నాకేం తెలీదు, నేను ఇక్కడ లేను, నేను మీ పార్టీ కాదు, మీరెవరు నాకు తెలీదు, మీరెవరో మీకు తెలీదు. వాడిని చూస్తేనే పోసేస్తున్నా. రైట్. ఏయ్, ఏంటది మర్యాద లేకుండా? మా వాడిని చంపేశారు వీళ్ళు. ప్రెసిడెంట్ గారు మాట్లాడేంటండి, నిన్నటి నుంచి మేము ఇదే పార్టీ ఆఫీసులో మీతోనేగా ఉన్నాం. అక్కడ చంపడానికి మనుషులను పెట్టి ఇక్కడ కూర్చున్నట్టు సాక్ష్యాలు క్రియేట్ చేస్తే నమ్మడానికి ఏమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆహా, మేం పిచ్చోళ్ళం బాబు, చంపడంలో సాక్ష్యాలు పుట్టించడంలో పెద్ద రింగ్ మాస్టర్వి నువ్వే కదా. అవును. అయితే ఏంటి ఇప్పుడు? కుర్చీ దించేసి తోక నరికేసిన ఇంకా బుద్ధి రాలేదురా నీకు? తొక్కేస్తాని. ప్రెసిడెంట్ గారు, వీడు మారడు, మునెప్ప అన్నని చంపేశాడు, నా వెనక గోతులు తీశాడు, సీఎం గారిని బ్లాక్మెయిల్ చేశాడు. నేనే తన దారికి ఎవడ అడ్డం వచ్చినా సరే చంపుకుంటా. అరే, మీరు ఇలాంటి వాడిని ఎందుకు భరిస్తున్నారు? మా ముందే సీనియర్స్ కొడతావా? కొడతాను. ఎక్స్ట్రా చేస్తే ఎవడన్నా కొడతా. నేను సీఎం. ఏంట్రా సీఎం, 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్ లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. ఏ జగడా కిస్ లియే, ఇస్ పార్టీ మే ఆప్కా కుచ్ పట్ నహీ రహా హై, రాజీనామా కర్ లో నా. నీకంత దురద ఉంటే నువ్వు రాజీనామా చేసుకో. రాజకీయాలకి రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి నీలాంటి ముసలళ్ళు ప్రతి పార్టీలో కూర్చుని దుబ్బేస్తున్నారా. గాంధీ గారి టైంలో పెట్టిన పార్టీ ఇది, ఏదో పెద్ద నువ్వు పెట్టినట్టు కటిగేంట్రా. నువ్వు ముసలోడివి, ముందు చేరావు, నేను తర్వాత చేరాను, అంతే తేడా. తుజే పార్టీ సే సస్పెండ్ కర్తా హూ. పార్టీనే నేను సస్పెండ్ చేస్తున్నా, జోగేంద్రకి పార్టీలతో సంబంధం లేదు. ఇండిపెండెంట్గా నేను నిలబడతా, నా వాళ్ళని నిలబెడతా. మీరు జెండా లూపుకుంటూ పాచిపోయిన స్పీచ్లు ఇచ్చుకుంటూ చూస్తూనే ఉండండి, రాష్ట్రం మొత్తం జోగేంద్ర జోగేంద్ర అనే రీసౌండ్ రాకపోతే. రే, ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు, ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డా లేవు. డైరెక్ట్గా చూగొట్టేయడమే. అల్లుడు, టీవీ చూసావా? చూడు, ఆ దరిద్రపు కొట్టింది, మళ్ళీ మనతో ఆటపోతలు పెట్టేసింది. రా. ఇన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా పెట్టగలిగాడు? కొన్ని వందల బెల్ట్ షాపులు నడుపుతున్నా ఎక్సైజ్ శాఖ అతనిపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు? రాష్ట్ర రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆ పొలిటికల్ మాఫియా కింగ్ పేరు జోగేంద్ర. రెండు చెళ్లన్న ఆడదాన్ని చూసాం గానీ రెండు నాలుగులో ఆడదాన్ని ఇప్పుడేసారి చూడడం. సోషల్ మీడియాని, యూత్ ని మాయ చేసి అబద్ధాలతో తన పాపులారిటీని ఎలా పెంచుకున్నాడు? ఒకే నెంబర్ తో అన్ని రూట్లలో ఓల్లో వేస్తున్నాడు. రవాణా శాఖ అతనిపై ఎందుకు చర్య తీసుకోవాలి? కొన్ని సంవత్సరాల క్రితం కల్వకుంట్ల సర్పంచ్ మీద జరిపిన కాల్పులు ఆత్మరక్షణక లేక అది హత్య, దాని వెనకుంది జోగేంద్రేనా? ఉరవకుండ ఎమ్మెల్యే చౌడప్ప హత్య వెనకున్నది కూడా జోగేంద్రేనా? ఈ రోజు నుంచి రోజు జోగేంద్ర ద పొలిటికల్ మాఫియా కింగ్ చేసిన దారుణాలపై ప్రత్యేక కథనాలు చూపించబోతోంది మా ఛానల్.
హలో. హే చెప్పు. చూడు నీకేం కావాలో నీకు తెలుసు. అది తప్ప ఇంకేమైనా అడుగు. నాకు నువ్వే కావాలి. రాధా జోగేంద్రగా ఇన్నాళ్ళు బతికావు, ఇప్పుడు రాణి జోగేంద్రగా మారు. సీఎం అవ్వాలంటే నీ చేతిలో ఒక ఛానల్ కూడా ఉండాలి. ఇప్పుడైనా నీ పెళ్ళాన్ని వదిలేసి వచ్చాయి. నా సపోర్ట్ లేకపోతే ఈ జన్మలో నువ్వు సీఎం అవ్వలేవు. Keep it ready for the next bulletin. Mali call chesta. Hey! What a surprise! Rendrandi. Welcome. Mana intik first time vacharu. Em teeskuntaru? First oka selfie teeskundam. Come on. Ayin chaala baadapadutunnaru. Odileyandi, please. మీకంటే చిన్నదాన్ని అండి అనొద్దక్క, నాకు బాధేస్తుంది. సరే ఇవన్నీ ఆపే. మొదలు పెట్టింది ఎవరక్క? న్యూస్ కోసమే నా జాబ్ నేను చేశాను. నా లైఫ్లోకి రమ్మని అని నేను పిలిచానా? నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు నేను అక్కర్లేదంటే నేను ఆడపిల్లనే కదా. ఆయన పరువు పోతుంది, నాకు ప్రాణమే పోతుంది అక్క. సరే నేను ఇవన్నీ ఆపేస్తాను, నువ్వు ఆయన వదిలేస్తావా? నా ముగ్గురిని నేను వదిలేయాలా? నేను వదిలినా ఆయన నన్ను వదలలేరు. మీరెవరు ఏది వదులుకోరు, నేను మాత్రం నా లైఫ్ను వదిలేసుకోవాలి. బాగుంది. ఏంటి బాగుంది? మంచి వ్యక్తి పెళ్ళాను అయిపోతావా? తాళి కట్టించుకుంటేనే పెళ్ళామా? పిల్లలు ఉండాలిగా. సంగతి పూర్తిగా తెలీదు. నా సంగతి కూడా మీకు తెలీదు. దేవికారాణి అనుకుంటే ఎలాగైనా సాధిస్తుంది. ఆయన ఎంత మొండివాడో తెలుసా? ఎడం చేతికి ప్రాబ్లం అనిపిస్తే కుడి చేత దాన్ని నరికేసుకుంటాడు, ఆడదానివని వదిలేసుంటాడు, కాకపోతే చంపేస్తాడు. చూద్దాం, నన్ను చంపుతాడో నా ప్రేమ తెలుసుకుని. నువ్వు మారకపోతే అవుట్ ఫోకస్ అయిపోతుంది. నీ ఛానల్ కాదు, నీ జీవితం. తన భార్యను పంపించి బెదిరించిన దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆయన ఎంత మొండివాడో తెలుసా? ఎడం చేతికి ప్రాబ్లం అనిపిస్తే కుడి చేత దాన్ని నరికేసుకుంటాడు, ఆడదానివని వదిలేసుంటాడు, కాకపోతే చంపేస్తాడు. మారకపోతే అవుట్ ఫోకస్ అయిపోతుంది. నీ ఛానల్ కాదు, నీ జీవితం. గురించి చెప్తుంటే తట్టుకోలేక కత్తులతో కొలిమి నెత్తుటితో చెలిమి కత్తులతో కొలిమి నెత్తుటితో చెలిమి ఎత్తులతో ఎదిగి నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆట. దేవుడినే వదిలి దేవతనే మరిచి తనకు తనే శిలగా మారిన మనిషి కదా. కాలమే శిథిలాలలో సాక్ష్యాలుగా మారింద చరితలో మునుపెన్నడు జరగందినే ఈ వింటాట. ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు
వాటి విలువ 30 కోట్లు ఉండొచ్చని అంచనా. టీవీలో ఈవిడి గారు చూపించిన స్టోరీస్ చూసి జోగేందర్ పాపులారిటీ జనంలో బాగా పడిపోయింది సార్. వాడికే దారి దొరకనప్పుడు కొండంతో పోయినా సరే కొత్త దారి వేసుకుంటాడు. ఎందుకంటే వాడు జోగేంద్ర ఉజ్జుకున్నదైనా ఊపిరి తీసుకున్న గ్యాప్ ఇస్తుంది. నువ్వు ఆగరా బాబు. ఆ జోగేంద్ర వాడి మనుషులు నిలబడ్డ 8 నియోజకవర్గాల్లో నామరూపాలు లేకుండా పోవాలి. అమ్మా ఈసారైనా నా మాట వింటావా? మళ్ళీ వాడు అల్లా ప్రభువు బిడ్డ అంటావా? అన్నీ అవుతాయి. మీరు పగతో చేస్తున్నారు, నేను ప్రేమతో చేస్తున్నాను. ఓడిపోతే నాయనా నా దగ్గరకు వస్తాడని. నీ మెడలో అబ్బోసిగా ఉంటే నేను చూడలేను. మొదలు పెట్టిన చోటుకి వచ్చాం. ఆయన అవమానాలు చాలు. ఈ రాజకీయాలు పదవులు మనకొద్దు. ఒక్క ఎలక్షన్ కొడితే చాలు, పోయిందంతా వడ్డీతో సహా ఒళ్ళొకొచ్చి పడుతుంది. ఎవరికోసం? నీకోసం. అలా అనుకుని నిన్ను మోసం చేసుకుంటున్నావు రాధా. నాకోసమే నువ్వు ఈ పరుగు మొదలు పెట్టావు నాకు తెలుసు, కానీ మధ్యలో నీ రాధను మర్చిపోయావు. సీఎం పదవి తప్ప నీ కళ్ళకి ఇప్పుడు ఇంకేం కనిపించడం లేదు. నువ్వు అనుకున్నది సాధించడానికి నేను మర్చిపోయాను. నేను మర్చిపోయాను. చెప్పేది విను. చేసినంత ఎవరికోసం? చేసినంత ఎవరికోసం? సీఎం పదవి కోసం. సరే ఇప్పుడు చెప్పు, నీకు నేను కావాలా సీఎం పదవి కావాలా? అర్థమైంది. ఎక్కడికి? నా కళ్ళలోకి చూడకుండా ఉంటే లేను అంటావు, కానీ ఇప్పుడు ఉటకలు అని తెలిసింది. అర్థమైంది. నా డబ్బు ఆస్తి అన్ని పోయినాయి, అందుకేగా వెళ్తున్నావు? నువ్వు అందరిలాంటి అర్థానికి. ఈ పదవి పోయినప్పుడు డబ్బు పోయినప్పుడు కాదు, ఇప్పుడు. ఈ మాట నా చూడు, ఇప్పుడు పడిపోయా, ఇదే నీ పతనం. డబ్బు పోయినాది, రాజకీయం పోయినాది, చివరకు పెండ్లాం కూడా ఇడిచిపెట్టి పోయినాది. ఇంకా యాదానికయ్యా నువ్వు బతకడము? డేయ్ మనకేలరా ఈ పాపము. నాయనా నీకు నువ్వే ఉరేసుకోవు, పొడుగు ఉండవుగా అందుతాదిలే. నీకు అందుతాది? నా బెల్ట్ ఇచ్చి నిన్ను నడుము కెట్టుకోమంటే అందుతుందా? ఒకరొకరొకరు ఎక్కువ ఉంటారు, ఆయన పొడుగులు ఉన్నాడు, నువ్వు అడ్డములు ఉన్నావు. నువ్వు చెప్పు సార్. హలో సార్, నేను రవి. ఆ జోగేంద్ర గడి ఇప్పుడే గుళ్ళకి వెళ్ళాడు సార్. మేము బాంబు సెట్ చేస్తాం, మీరు మనల్ని పంపించండి సార్. అందరినీ వెళ్ళిపోమను, సీఎం లేదు, రాజకీయాలు లేవు. అల్లుడు ఇలాంటి టైంలో వీళ్ళు మనతో ఉంటేనే మంచిది అనిపిస్తుంది. నేను పాత రాధా జోగేంద్రలో బతుకుతాం అనుకుంటున్నా. పంపించేమా? అన్నా నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళామన్నా? ఉండేం చేస్తారా? వెళ్ళేదో పని చూసుకుని భార్య పిల్లలతో హాయిగా ఉండండి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. ఇల్లు వేరు ఎక్కడ పెట్టలే? ఫస్ట్ టైం బాంబు.
సౌండ్ సెట్టింగ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. ఈ టెన్షన్ లో నీకు ఫేస్బుక్ అవసరమా? లేకపోతే జోగేంద్ర చెప్పరా వెళ్ళి. తేడా జరిగిందనుకో మొణగోయిందా. 9వ నంబర్ పిల్లర్ పైన పెట్టాను, మీరు ఇల్లు అక్కడ దాక్కోండి. రేదెవరా హరి మోటు ఆడక్కడ బయలుదేరగానే ఫోన్ చేస్తాను. ఈ రోజు అన్న అలాగే వేసేయరు. తీసుకో. రాధమ్మ వచ్చిందేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? Ah!
రాధా, తప్పించుకున్నాడండి రాక్షసుడు, తప్పించుకున్నాడు. పాతేస్తే భూమికి పక్కబడుద్దు తప్ప. వాడు దెయ్యంలాగా పైకి లేచి వచ్చేస్తున్నాడు. ఆశ్చర్యంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను, అది మీరు గుర్తించాలి. మీరొకటి గుర్తించాలి. ఏంటది? వాడు జోగేంద్ర. అమ్మా అమ్మా, డాక్టర్, మిస్టర్ జోగేంద్ర, ఐ హావ్ డన్ ద సర్జరీ. హర్ కండిషన్ ఇస్ టూ క్రిటికల్. మేజర్ యాక్సిడెంట్ వల్ల పక్కటెముకలు విరిగి లంగ్స్లో కూర్చుకుని సివియర్ ఇంజరీస్ జరిగాయి. 72 hours అబ్జర్వేషన్లో పెట్టాలి. అనదర్ సర్జరీ ఇస్ రిక్వైర్డ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టెన్షన్లో పొగ తగ్గటం మరీ ప్రమాదం, అది మీరు గుర్తించాలి. హాస్పిటల్లో ఉన్న జోగేంద్ర పిల్లం పరిస్థితి ఎలా ఉందో ఏంటో కనుక్కున్నావా? డాక్టర్ గారి ఫోన్ చేసి లేపేయమని చెప్పమంటారా? దాన్ని లేపేస్తే మనం లేచిపోతాం. ఆ డాక్టర్కి ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. అలాగే. పెళ్ళం పోతే వాడు వీళ్ళిద్దరిని ఏ చేస్తాడని టెన్షన్తో పైప్ లీక్ అయిపోతుంది. ఎందుకంటే వాడు జోగేంద్ర. ఏంటి పరిస్థితి? సాచురేషన్ పాయింట్ 40లో ఉండేది సార్. 90కి వస్తే షీల్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇప్పుడు 60 దగ్గరకు వచ్చాగింది సార్. మా జోగేంద్ర భార్య బతకాలి, బతికి తీరాలి, లేదంటే నువ్వు పైకి పోతావు. సారీ సారీ డాక్టర్, ఏదో టెన్షన్లో అన్నాను. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, బతికించండి. ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. ఏ పాపిష్టోళ్ళ కళ్ళు పడ్డాయో, నష్టమైపోతారు. అయ్యా, అమ్మకేదన్నా అయ్యిందో, ఊళ్ళకు ఊళ్ళు తగలెట్టేద్దాం అయ్యా. అత్తకేం కాదు, అత్త బతుకుంది. మన ఊరి ఆడబిడ్డనే చంపాలనుకుంటారా? అయ్యో, మీరు ఒక్క మాట చెప్పండి, వాళ్ళందరూ నరిగి పోగులేస్తాం. మీరు ఊరండి బాబు, ఎవరిని వదలం. ఊరుకారా? నా తల్లికి మన కావాలి, మా ఓట్లు దోసాలని చెప్పేస్తాం. నా వాళ్ళ అధికారం నాకు రాకుండా తుడిచిపెట్టుకుపోవాలి బాబు. అంతే అవునన్నా. రాధాబుకి ఏం కాదు, మనందరం ఉన్నాం కదా, ధైర్యంగా ఉంటుంది. పదండి పదండి. రాధా, సారీ సారీ రాజా. ఎందుకు? రాధంటే రాధంటే నీకు ఇష్టం కదా. సేమ్ అవడం కూడా నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాట్లాడకు మాట్లాడకు. నీ పేరేంటి? రాధా జోగేంద్ర. అందుకే నీ ఇష్టం కోసం ఏదైనా చేయాలను. నేను కల్పిస్తా, నేను కల్పన అవుతా. మాట్లాడద్దు మాట్లాడద్దు. సేమ్ సేమ్ నేను చేస్తా. మాట్లాడొద్దు అన్నా. రాధా, డాక్టర్ డాక్టర్. Na 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 na
నువ్వే గెలిచి ఓడిపోయి దేవుడు కదా ఏదో వచ్చాయి అది నాకు కావాలి తప్పు చేసి క్షమించు ప్లీజ్ ఐఎమ్ సారీ ఆవిడ ఆవిడ ఆక్సిజన్ పైప్ లాగేసుకున్నారు సార్ వాడికి తిరిగింది వాడు మళ్ళీ రాజైపోతున్నాడు ఇది మీరు గుర్తించాలి కానీ గుర్తించడం లేదు వాడి పెళ్ళాన్ సేవాన్ని ఆడు పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నాడు ఎంత సింపతి లాగలో అంత లాగేస్తున్నాడు చూసుకోండి ఎందుకంటే వాడు జోగేంద్ర అమ్మ ఈ కన్నీటి యాత్రలు బుగ్గలు గిల్లేయడాలు ముద్దులు పెట్టడాలు బాగా నేర్చేసుకున్నాడు ఇక వాడిని ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే వాడు జోగేంద్ర అరే ఆ జోగేంద్ర గారిని చంపాక మనిద్దరం పెళ్లి చేసుకుందాంరా ఆ తర్వాత నువ్వు ఉన్నట్లయినా వాడుకో ఏ విధంగానైనా వాడుకో కానీ ఇప్పుడు మాత్రం వాడమాకురా అగా మగుని చంపినోడు ఇంట్లో సెవెన్లు వేస్తే సంతోషించాలి కానీ సిగ్గు లేకుండా ఎక్కడికి వచ్చావిందే దేనికిరా సిగ్గు నా మొగుడు పోయినా నా మానం పోకుండా చూసింది రాదమ్మ నేను చేసిన సిగ్గుమాలిన పనికి ఇంకో అమ్మ అయితే నా మొగుడితో పాటు నన్ను కూడా నరకమని చెప్పేది అది అమ్మ బిడ్డను నేను చంపినా నా బిడ్డని ఢిల్లీ స్కూల్కి పంపినది చివరి చూపుల్లో ఆమె కాళ్ళు మొక్కితే పుణ్యమైన వస్తుందిరా తన అమ్మ కాలేకపోయినా ఎంతమందికి తెల్లయిందో చూసావా మావ రాతే గాని సీఎం అయి ఉంటే ఎలా చూసుకునేదో అలా చూసుకోవాలి మావ అవుతాను మావ సీఎం అవుతాను తన కోసం మంచి సీఎం అవుతాను సార్ ఇక్కడితో మన 8 నియోజకవర్గాలు పూర్తయ్యాయి బండి వెనక్కి తిప్పేయమంటారా పక్కూరుకు పోనీ పక్కూర్లో మన క్యాండిడేట్లు ఎవరు లేరు కదా నిజమా ఏమండి వాడు వాడి పెళ్ళ శవాన్ని పక్కూర్లో కూడా తిప్పేస్తున్నాడంటండి అంటే వెళ్ళిన ప్రతి ఊర్లో వాడి క్యాండిడేట్ ని నిలబెట్టేస్తున్నాడా నామినేషన్ కి రేపే కదండి డెడ్ లైన్ ఇప్పటికిప్పుడు అంతమంది క్యాండిడేట్ ఎలా వస్తారు ఆ జోగేంద్రకి మెంటల్ ఎక్కింది సార్ శవం ముందు డబ్బు కొట్టుకునే వాడిని ఒక ఊర్లో ఎమ్మెల్యేగా నిలబెట్టారు సార్ అమ్మ చెప్పులే కదా అని చీప్ గా తీసేయకు చెప్పుల్ని సింహాసనం మీదుంచి రాజ్యమేలిన చరిత్ర మంది మళ్ళీ భజన మొదలు పెట్టాడురా నాయన ఇంకా వాణ్ణి ఎవడూ ఏమీ చేయలేడా అనవేరా ఏమని
ఎందుకంటే వాడు జోగేంద్ర అను. మీరు అన్నారుగా మీ సైడ్ నుంచి పోటీ చేసిన వాళ్ళలో 150 మంది ఎమ్మెల్యేలు జోగేంద్ర పార్టీలోకి జంప్ అయిపోయారు. అమ్మయ్యా వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరెంట్ చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేటా అనుకున్నా నా తల్లే. ఎక్స్క్యూజ్ మీ, సుబ్బారెడ్డి ఎక్కడ? జోగేంద్ర దగ్గరికి వెళ్ళాడు. నా బియ్యే గాడే చేస్తున్నాడు ఇంత జరుగుతుంటే. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు సార్. ఒకటికా రెండుకా అమ్మా? సార్ బాత్రూమ్ లో కూడా లేడు. ఎందుకే చెప్పాను రా, జోగేంద్ర పెళ్ళం గనక చస్తే సింపతి పెరుగుద్ది అని. అందుకే అది పథకాలను కోరుకున్నా. పోయిందాన్ని పొగిడితే ఏంటి లాభం? జరగాల్సింది చూడండి. ఏంటి చూసేది? ఏంటి చూసేది? ఆడి పెళ్ళాం పోతే నీకు లాభం అనుకుంటావు కదూ. అసలు ప్రేమంటే తెలుసా నీకు? ప్రేమంటే ఆడి పెళ్ళాన్ని. మొగుణ్ణి గెలిపించడం కోసం అది పైకెళ్ళిపోయింది. నీది ప్రేమ అనుకుంటున్నావా? కాదు, పైశాచికత్వం. బ్లాక్మెయిల్ చేసే నీలాంటి ఆడదాన్ని చూస్తే ఈ ప్రపంచంలో ఏ మగాడికైనా ప్రేమ పుట్టదు, రోత పుడుతుంది. మీరు నా లవ్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరు నా లవ్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఆపో, ఎవరా మరి నిన్ను? మీలోటి వాళ్ళ సంగతి మాకు తెలుసు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు. సార్, శివతమ్ముడు రవిని కూడా ఎలక్షన్ లో నిలబెట్టాడు సార్. ఒరేయ్, మా లొంగోటాలు, మా గోచీలు, మా మొలతాలు కూడా మిగిలిచేటరా వాడబ్బా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో జోగేంద్ర పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వాళ్ళల్లో ఎమ్మెల్యేలు అయిన కొంతమంది ఎవరంటే, హైదరాబాద్ బెండి బజార్ లో ఉండే వేసే ఊర్వశి, లారీ డ్రైవర్ కృష్ణమూర్తి, పేదరైతు రంగన్న, కళ్ళు గీసే కట్టా సత్యనారాయణ, అగరబత్తిలు అమ్ముకునే అన్వర్ బాష. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యులు సమావేశమవుతున్నారు. తన అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా బిఈడి చేసి టీచర్ అయిన విజయ దుర్గ, ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతికే రామకృష్ణ, లింగ మార్పిడి చేయించుకున్న చంద్రముఖి, తదుపరి కార్యాచరణ కూడా ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తుంది. బాబు, రేపు అసెంబ్లీలో ఎవరైనా పోతే డప్పు కొట్టే పని నాకైతారా బాబు? బయట వాళ్ళని పిలుస్తారా? నువ్వు ఎమ్మెల్యేవయ్యా, ఎమ్మెల్యే డప్పు కొట్టకూడదా బాబు? అక్కడ ఎవడ డప్పు ఆడే కొట్టుకుంటాడు, పక్కోడికి ఛాన్స్ ఇవ్వడు. కూర్చో. మన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జోగేంద్ర గారి పేరు తీర్మానించడం జరిగింది. మీలో ఎవరికైనా సరే అభ్యర్థి. నువ్వు లేకుండా నేను ఉండలేను రాజా. నీ కలను నిజం చేస్తానని చెప్పానా? చూడు, సీఎంని చేశాను. నేను ఇప్పుడు నీ చుట్టూనే ఉంటా. నీకేం జరగకుండా చూసుకుంటా రాజా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రాజా. మన పార్టీ ఎమ్మెల్యేలందరి దగ్గర సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలవాలి సార్. దేవికారాణి వచ్చింది. వచ్చారు సార్. నాతో పని ఏమైనా ఉందా? నేను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను, పగతో కాదు. నేను ఎప్పుడైనా తెలియక నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. ఐ స్టిల్ లవ్ యూ. హలో, హలో సార్, హలో. సార్ ఫోన్ సార్, అర్జెంట్ సార్, మాట్లాడండి. హలో. ఏం శిష్య, నీ పిశాచి ప్రేయసి అక్కడే ఉన్నట్టుంది, దాంతో జాగ్రత్తగా ఉండు. ఏం కావాలి? నాకు కావాల్సింది నేను కొట్టేసైనా లాగేసుకుంటా. కొంటా ఏంటి? కొన్నాను. నీ పెళ్ళం చచ్చిన తర్వాత సింపతి వాడుకొని గెలుస్తావని. నా పార్టీ నుంచి 150 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని నీ దగ్గరికి పంపింది నేనే, లాగేసుకుంది నేనే.
శిష్య ఇప్పుడు నేనే సీఎం. అల్లుడు మన ఎమ్మెల్యే రేపే ప్రమాణ స్వీకారం. నువ్వు నీ దగ్గర మిగిలిన ఎమ్మెల్యేలు జనాలు వచ్చి చప్పట్లు కొట్టండి. మా వాళ్ళతో చెప్పి మనిషికి ఇంతని డబ్బు బిర్యానీ ఇప్పిస్తా. రాజకీయ చదరంగంలో ఎదగడానికి కావాల్సింది ఎత్తు కాదురా. నాతో పనుందా? కాబోయే సీఎం గారు రమ్మన్నారు, వెళ్తానే. నమ్మించి దెబ్బేశారు బాబు యదవులు. కడుపు రగిలిపోతుంది బాబు. అందరికి ఒకేసారి చావుటప్పు మగితానుంది బాబు. అవునన్నా అవును. మీరందరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడొస్తాను. రావనుకున్నాను శిష్య, ధైర్యం ఎక్కువే. పాపం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకుని మినిస్ట్రీలు కూడా పనిచేసావంట కదా అందరికీ. ఇది నీలాంటి బచ్చాలాడుకునే బొమ్మల కొలువు కాదురా. మాలాంటి అయాళ్ళుండే సభరా. మీరెందుకు ఇలా చేశారు? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఎందుకు మారారని నేను అడగను. నాకు సమాధానాలు అక్కర్లేదు. మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోకపోయినా ఎవరికి నష్టం లేదు. కానీ ఓట్లేసి గెలిపించారే జనాలు, వాళ్ళకేం చెప్తారు? జనం అంటే ఆ డబ్బు తీసుకొని మందు తీసుకొని కులం పిచ్చితో మతం పిచ్చితో ఐదేళ్లకోసారి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడ రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, అది నువ్వు గుర్తించాలి. శిష్య ఒకసారి చరిత్ర చూసుకో. 70 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో మేమే ఉన్నాం. ఒక సినిమా దేవుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే దానిలోనూ మేమే చేరతాం. ఒక మాస్ హీరో వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులోనూ మేమే చేరతాం. లేదా ఒక ఉద్యమకారుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులో కూడా మేమే చేరతాం. జనం మమ్మల్ని కాదని వేరే పార్టీకి ఓట్లేసినా ఆ పార్టీ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేసి అందులోనూ మేమే చేరతాం. జనం ఏ పార్టీకైనా ఓట్లేని, అధికారంలో మాత్రం మేమే ఉంటాం. ఇదిగో ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారే వీడియో, టీవీలో వస్తోంది. జనం నేను చెప్పేదంతా వింటున్నారు. ఏం పీక్తారయ్యా మమ్మల్ని? జనాల్ని బందిపోట్లల్లా దోచుకు తింటాం, ఏం పీక్తారా? అంతేనా? ఈ సీఎం కుర్చీ నాది, ఈ కుర్చీలోంచి నన్నెవ్వడూ దించలేడ్రా. హలో సార్, కుర్చీలాట్లో తోసేసినట్టున్నారు కర్దాకరానా? ఎంతైనా మీ ఫేవరెట్ సెక్యూరిటీ ఆఫీసర్ని కదా. ఇంత జరిగే కూడా నీకు ఇంకా అర్థం కాలేదా? కుర్చీలాట క్లైమాక్స్కి వచ్చింది, ఇల్లాడి కాపలవే. ఎందుకంటే ఆయన జోగేంద్ర. అన్న లోపల ఏం జరిగిందన్నా? ఏం జరిగిందన్నా? ఏమైందండు? వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు, అర్థమయ్యే భాషలో చెప్పాలి. రే రవి అన్నా. ఉత్పదించిన పశువుడు ఇతడే, కురుక్షేత్రం తప్పని ధర్మం సరాసరి శిక్షణ చర్యల వచ్చిన శిష్ట రక్షక నాయకు ఇతడే, పాలన అంతం చేయగ వచ్చినాడు పాల్గొనుడై.
చేయనంటే వీడేరా. 250 మంది ఎడవల్ని ఒక్కేట్లు చంపేసినావు. నువ్వు చావడం ఏందబ్బి? అసలు ఈ పొద్దు దేశానికి కావలసిన ఏంటిది? నీ ఇస్మంటోడే నా నిన్ను నేను ఉరి తీయను. ఆపగలితే ఆపండి, లేకపోతే రబ్బర్ బుల్లెట్స్ తో కొట్టాల్సి వస్తుంది. వినకపోతే ఒరిజినల్ బుల్లెట్స్ వాడాల్సి వస్తుంది. లాని బ్రేక్ చేస్తే మాత్రం మేము దయచేసి ఆగండి ప్లీజ్. జోగేంద్ర గారి కోసం మనం ఫైట్ చేద్దాం. ఏందమ్మా ఫైట్ చేసేది? మెడ తీసుకెళ్లి ఉరితాల్లో పెట్టి నాటకాలు ఆడతారా పోలీసు వాళ్ళు? కొడితే డబ్బు పగిలినట్టు జైలు కూడా బొత్తల వాళ్ళ జోగేంద్ర బాబు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. చట్టాన్ని దాటి వెళ్ళొద్దు. మనం స్వతంత్రం రాకముందు నుంచి చెప్పులు కొడతాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా కొడుతూనే ఉన్నాం. ఇవాళ జోగేంద్ర బాబు నన్ను ఎమ్మెల్యే చేశాడు. ప్యాన్ పోయినా తగ్గేది లేదమ్మా, తగ్గేది లేదు. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి. జోగేంద్ర గారి ఉరి శిక్షకు వ్యతిరేకంగా ఎస్ఎంఎస్ లు పంపించండి. మెసెంజర్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని వాడండి. క్షణాల్లో దేశం రగిలిపోవాలి. మనందరి గుండెల్లో ఉన్న మాట ఢిల్లీ వరకు చేరాలి. రాష్ట్రపతి గారు ఉరి శిక్షను వెంటనే రద్దు చేసేలా చేయాలి. నన్ను ఎలక్షన్లో ఎందుకు గెలిపించారు? నా భార్య చనిపోయిందనా? సానుభూతి, సింపతితో ఓట్లేయడమేంటే? మీరు అలా ఉండబట్టే తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఆడిపోతే ఆడు పెళ్ళం వచ్చి మీ నెత్తికే కూర్చుంటున్నారు. ఇది సరిపోద్దా మిమ్మల్ని పరిపాలించడానికి? వాళ్ళకి ఇంకేం అర్హత అక్కర్లేదా? బాబుకి 40 ఏళ్ళంట, పడితిలాగా ఉంటాడు. వాళ్ళ తాత పోయడం జాలితో గుడ్డెద్దు చేలో పడ్డట్టు గదగద గదగద ఓట్లు గుద్దేయడమే. మనం ఏమైనా రాజుల కాలంలో ఉన్నాం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం, నాయకుడు అనేవాడు సెపరేట్ పార్టీలతో ఏం పుట్టడు. మీలానే ఉంటాడు, మీలోనే ఉంటాడు. ఇప్పుడు నేను పోతే
సెంటర్కో శిలా విగ్రహం పెట్టేసి జయంతులు వర్ధంతులు జరిపేస్తారు కదా. ఈ విగ్రహ రాజకీయాలు వచ్చిందే వాళ్ల వారసత్వాన్ని మీరెక్కడ మర్చిపోతారనే భయంతోనే. నిజంగా మీరు ఆ నాయకుడిని గౌరవిస్తే ఈరోజు వేస్తే రేపు పాడిపోయే పూలదండలతో వాళ్ళకు విలువరాదు. వాళ్ళ ఆశయాలు ఆచరిస్తే వస్తుంది. పదవిలో ఉన్నాడు పని చేయబోతే కాళ్ళు పట్టుకుంటారే, కాలర్ పట్టుకోండి. ఒక్కొక్క యదవని గొడ్డలొడదీసి కొడితే వాడు కూర్చున్న కుర్చీ కోసాలు కదిలిపోవాలి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా పుట్టరనుకున్నారా? ఈసారి ఓటేసేటప్పుడు మనస్సులో ఒక్కసారి జన గణ మన అని ఓటుకుద్దండి. ఖచ్చితంగా అలాంటి మంచి మనుషులు మనలోంచి వస్తారు. జై హింద్. పబ్లిక్ చూస్తే బుగులు పడతారు, కెమెరాలు బంద్ పెట్టు. జోగేంద్ర, జనం నువ్వు చెప్పింది విని నిన్ను ఉరితీయొద్దని భారీగా ఓటింగ్ చేసినారు. ప్రెసిడెంట్ గారు పునర్విచారణ చెయ్యమని స్పెషల్ కమిషన్ వేసినారు. కెమెరా ఆన్ చేయండి. నా భారతదేశం చాలా గొప్పది. ఎంతమంది అదవులు వచ్చినా ఏం పీకలేరు. సిగరెట్ ఉందా? పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ కాలిస్తే నా క్యాన్సర్ వస్తే నేను పోతాను, నా కుటుంబం రోడ్డు మీద పడుద్ది. ఒక్క యదవ సిగరెట్ ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిందంటే, ఒక్క యదవ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మాకు సీఎంగా జోగేంద్ర కావాలి. బయ్యలా స్కాన్ల గెలిచిన ఎల్ఎంఎల్ అందరూ నువ్వే సీఎం కావాలని కోరుకుంటుందంట. నేను, నాకు రాధంటే ప్రాణం. నా పేరు రాధా జోగేంద్ర. రాధ లేందే జోగేంద్ర లేడు. డబ్బు కొట్టే అవసరం రాదనుకున్నాను బాబు, కానీ మీ చావుకే డబ్బు కొట్టిస్తారనుకోలేదు బాబు. కొడతాను బాబు, మనస్ఫూర్తిగా కొడతాను బాబు. నా అల్లుడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు? లేదు, నా కూతురు ఒక్కతే ఉందని. ఎందుకంటే వాడు రాధా జోగేంద్ర. వెన్నెల్లో ఉయ్యాలా ఊగే ఓపమ్మా, నీకోసం మేఘాలన్నీ దాటొచ్చానమ్మా. చావైనా బ్రతుకైనా నీకే నా జన్మ, నీలైనా నింకైనా నీదే రాగమ్మా. ఏ దేవుడైనా ఎదురైతే నాకు నువ్వుంటే చాలన్నా.